ప్రారంభించుకునడానికి సమయమైంది గనక ప్రతి వారు ప్రార్థనతో ఉన్నట్లయితే ప్రార్థన చేసి ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా జీవాధిపతి దయగల ప్రభు, గత వారం నుండి ఈ వారం వరకు ఈ నీ కృపలో మమ్మను ఒక్కొక్కని భద్రపరిచి మమ్మల్ని నడిపించుచున్న విధానము కొరకు నీకు స్తోత్రం. ఒక పక్క ప్రభా ఈ కరోనా వైరస్, ఒక పక్కన ప్రభా గ్యాస్ యొక్క ఆ యొక్క గ్యాస్ ఇది రిలీఫ్ అవడం వలన అది అనేకాలు మరణానికి, అనేకులు అస్వస్థతకి తీర్చబడి మా ప్రాంతంలో అనేకులు వేదన చెందుతూ దుఃఖపడుతున్న వేళలు, మరణించిన వారి కుటుంబస్తులు ప్రభువా వేదన చెందుతూ దుఃఖపడుతున్న పరిస్థితులు, నీ ఉచితమైన మహాకృప మాపై ఉంచి నన్ను, నా సంఘమును, ప్రతి ఒక్కొక్క బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరిచి నువ్వు నడిపించిన విధానము కొరకు నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన పరిశ్రమలో తండ్రి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ కృప పొంది దీవింపబడి ఆశీర్వదింపబడి ఈ స్థలము నుండి మేము వెళ్ళడానికి ఈ వారమంతు యొక్క నూతన కృపతో మేము తాకబడడానికి బలపరచబడడానికి నీ కృపలో భద్రపరిచి నడిపించబడడానికి సహాయం చేయండి. ఈ పురత్తానుసములు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరున కుటుంబాలుగాను దీవించి వారి నూతనమైన దీవులు, నూతన ఆశీర్వాదములు పొందడానికి పాటలు వినుచుండగా, ఆరాధించుచుండగా, నీ లేఖన భాగములు వినుచుండగా, రోగులుగా ఉన్నట్లయితే స్వస్థత పొందడానికి, వ్యాధుల్లో ఉన్నవారు విడుదల పొందడానికి, సమాధానం లేని వారు సమాధానం పొందడానికి ప్రభువా నీ కృపను ప్రతి జీవితాలు ప్రభువా కుటుంబాలుగా వ్యక్తిగతముగా అనుభవించడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పాల్సములో కోరు వారిని చేతులకు అప్పగిస్తున్నాం. వారిని ప్రత్యేకముగా అభిషేకించి వారు పాడుచిన ప్రతి పాట ప్రతి హృదయములకు తాకబడడానికి ప్రతి జీవితములో ప్రభువా తమ్ము తాము మరచి ఆత్మలో నీలమై పాడి స్తుతించి ఆరాధించడానికి నీ నామములు గణపరచడానికి నీ కృప దయచేయండి. వాయిద్యములు వాయించుచున్న బిడ్డలు మీరు అభిషేకించండి. అయా పిఎస్ఎస్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు అభిషేకించండి. వీడియో షూట్ చేస్తున్న బిడ్డలు మీరు అభిషేకించండి. ఈ కార్యక్రమంలో ప్రారంభమునుడి ఆఖరి వరకు నీ నామ ఒకటే గణపరచబడడానికి, నీ నామ ఒకటే మహిమపరచబడడానికి సహాయం చేయండి. అయ్యా మాకొద్దు మాకొద్దు, మాకు ఘనత వద్దు మహిమ వద్దు, నీ నామ ఒకటే ఘనత మహిమ పొందులాగున నన్ను మమ్మను ఒక్కొక్కరిని మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, కీర్తన భాగముల ద్వారా, నీ వాక్యోపదేశముల ద్వారా పరిశుద్ధాత్మ దేవా నీవే దర్శించాలి, నీవే బలపరచాలి, నీవే మమ్మను అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఆరాధనకి వే నాయకుడిగా ఉండి నడిపించమని, కూడిన ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మన కోరి వారు మన పాటలు నడిపించుచుండగా మనం అందరు ఏకీభవించి పాడి స్తుతించి ఆరాధించి దేవుని నామను గణపరచుదాము. చేతులుగా వారు చేతులు కొట్టండి, పాట ఇచ్చిన వారు పాడండి, పాట రాని వారు చక్కగా ఆ అర్థం చేసుకుని, ఆ మాటలను అర్థం చేసుకుని దేవుని ఆరాధించి దేవుని నామను గణపరచుదాం. ఎవరు కూడా నిర్లక్ష్య భావముతో ఉండకూడదు. ప్రతి వారు భయముతోనూ భక్తితోనూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించి దేవుని నామను గణపరచుదాం. ఆమేన్. హల్లెలూయా, కట్టి చెబుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గరున్న పాటల పుస్తకం నుంచి 224వ పాట పాడదామండి. యెహోవా నా రక్షణ అనే పాట పాడదాం. అందరికి వచ్చి కనుక ప్రతి ఒక్కరు ఉద్యమంగా చేతులు కొడుతూ ఉద్యమం కలిసి పాడదామండి. Thank you.
చేతులు కొడుతూ యెహోవాన రక్షణ ఇసేనా సంరక్షణ యెహోవాన రక్షణ ఇసేనా సంరక్షణ భయము లేదు నాకు దిగులు అసలు లేదు భయము లేదు నాకు దిగులు అసలు లేదు అదే నిరీక్షణ నిరీక్షణ అదే నా రక్షణ అదే నిరీక్షణ నిరీక్షణ అదే నా రక్షణ యెహోవాన రక్షణ ఇసేనా సంరక్షణ యెహోవాన రక్షణ ఇసేనా సంరక్షణ చేతులందరూ చేతులు కొడుతూ నీ వెళ్ళే మార్గములో నాకు తోడై ఉండెను నీ వెళ్ళే త్రోవలలో నాకు కావలి కాయురు నీ వెళ్ళే మార్గములో నాకు తోడై ఉండెను నీ వెళ్ళే త్రోవలలో నాకు కావలి కాయురు కను పాపల కాయును కన్నీటిని తుడచును కను పాపల కాయును కన్నీటిని తుడచును అదే నిరీక్షణ నిరీక్షణ అదే నా రక్షణ అదే నిరీక్షణ నిరీక్షణ అదే నా రక్షణ యెహోవాన రక్షణ ఇసేనా సంరక్షణ యెహోవాన రక్షణ ఇసేనా సంరక్షణ ఈ చీకటి లోకములో నాకు వెలుగై ఉండెను తన మాటున నన్ను దాచి నన్ను ప్రేమించెను ఈ చీకటి లోకములో నాకు వెలుగై ఉండెను తన మాటున నన్ను దాచి నన్ను ప్రేమించెను కన్న తల్లిలా చేర్చును తన కృపను చూపును కన్న తల్లిలా చేర్చును తన కృపను చూపును అదే నిరీక్షణ నిరీక్షణ అదే నా రక్షణ అదే నిరీక్షణ నిరీక్షణ అదే నా రక్షణ యెహోవాన రక్షణ ఇసేనా సంరక్షణ యెహోవాన రక్షణ ఇసేనా సంరక్షణ భయము లేదు నాకు దిగు
రిస్కులు అసలు లేదు, భయము లేదు నాకు, దిగులు అసలు లేదు, అదే నిరీక్షణ నిరీక్షణ, అదే నా రక్షణ, అదే నిరీక్షణ నిరీక్షణ, అదే నా రక్షణ. హల్లెలూయా హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 261వ పాట పాడండి. ఆధారం ఆశ్రయం నీవే యెస్సయ్యా అని పాట పాడండి. చేతులు కొడుతూ యేసయ్య నామమే మహిమ కలుగులాగున చదువురందరూ చేతులు కొడుతూ పాడతాం. ఆధారము ఆశ్రయం నీవే యేసయ్యా, నీవు తప్ప నాకు ఇలలో ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. ఆధారము ఆశ్రయం నీవే యేసయ్యా, నీవు తప్ప నాకు ఇలలో ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. ఉద్యమంగా చతురందరూ చెల్లు కొడుతూ పగటి వేళ నీడవు నీవే, రాత్రి వేళ వెలుగువు నీవే, పగటి వేళ నీడవు నీవే, రాత్రి వేళ వెలుగువు నీవే, దాహము తీర్చిన బండవు నీవే, దాహము తీర్చిన బండవు నీవే, నా అంద నీవే నా యేసయ్యా, నా అంద నీవే నా యేసయ్యా. ఆధారము ఆశ్రయం నీవే యేసయ్యా, నీవు తప్ప నాకు ఇలలో ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా.
వేదనలోనాదరణ నీవే, వ్యాధిలోనా ఔషధము నీవే, వేదనలోనా ఆదరణ నీవే, వ్యాధిలోనా ఔషధము నీవే, కన్నీరు తుడచిన కరములు నీవే, కన్నీరు తుడచిన కరములు నీవే, నా కన్న తండ్రి నా యేసయ్యా, నా కన్న తండ్రి నా యేసయ్యా, ఆధారము ఆశ్రయం నీవే యేసయ్యా, నీవు తప్ప నాకు ఇలాలో ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, చేతులు గెలవరు అందరూ కూడా చేతులు కొడుతూ పాడదామండి. ధరణిలోనా నాదనము నీవే, ధరణిలోనా నా బలము నీవే, ధరణిలోనా నాదనము నీవే, ధరణిలోనా నా బలము నీవే, దీవెనలిచ్చిన దేవుడ నీవే, దీవెనలిచ్చిన దేవుడ నీవే, నా పరమరాజా నా యేసయ్యా, నా పరమరాజా నా యేసయ్యా, ఆధారము ఆశ్రయం నీవే యేసయ్యా, నీవు తప్ప నాకు ఇలాలో ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, నా యేసయ్యా, ఎవరు లేరయ్యా, ప్రతి ఒక్కరు కలిసి ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, నా యేసయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, నా యేసయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, నా యేసయ్యా, ఎవరు లేరయ్యా, శుద్ధాత్మదేవా, నీవు తప్ప మాకెవరు లేరయ్యా, నీవే మాకు సమస్తమైన వాడవు. జుదరమరాది ఆడరమ, ఈ పల్సములో నీ కృపను నిబెచ్చడానికి కృప కలిగిన వారిగా జుదరమరాది కమలరమో రిబాహందరాది కమలరహత్తరాది పరిశుద్ధాత్మదేవారి కృప, నీ కృప ఈ పునరుత్న సమయంలో నీ కృపను అనుభవించడానికి, విడుదల అనుభవించడానికి కృప కలిగిన వారిగా తీర్చబడడానికి అందరాది ఆలరమౌ నీ కమలన హత్తరాదియా లోరే, నీ కృపాని 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 కృప, నీ కృపాని 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 కృప, ఈ పునరుత్న పలుసములు నీ కృపను అనుభవించడానికి, ఈ పలుసములు ప్రభువారి కృపను అనుభవించడానికి, విడుదల అనుభవించడానికి, అయా నీ తాకిడి అనుభవించడానికి, ఈ వృత్తాన పల్సములు తీర్చబడడానికి నీదాహత్తరాది కమలరమౌరే రిబాహందరాది ఆలరమౌ పరిశుద్ధాత్మ దేవాని కృప, నీ కృప
బహుళతుడారి కృప, జీవ కలిగిన వాడారి కృప, దయ కలిగిన వాడారి కృప, కనికర కలిగిన వాడారి కృప. కృప కలిగిన వారుగా, నీ కృప కలిగిన వారుగా, ఓ ఇప్పుడు తార పలుసుము తెచ్చబడడానికి అయ్యా మేము ఒక్కొక్కరిని కృప చేత నింపబడి అయ్యా మీ గొప్ప ఆశీర్వాదముతో తిరిగి వెళ్ళడానికి నీ కృపాని 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 కృప నీ కృపాని కృపాని కృప. గ్లోరి కమలన హత్తరాది ఆలరబావు, గ్లోరీ కృపాని కృపాని కృప నీ కృపాని కృపాని కృప. దేవుని యొక్క నామముకు ఘనత మహిమ కలుగునుగాక. ఇంతవరకు మన దేవిస్వరంలో దేవుని పాడి స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపనిచ్చాడు. దయచేసి మన అందులో లేచి నిలబడి కీర్తన భాగములు 21వ కీర్తన సామ్స్ 21 మొదటి వాక్యము చదువుతున్న వాక్యముని పలికి దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం. మన ఏమైనా సహోదరుడు అవినాష్ వాక్య భాగాలు చదువుతుండగా ఆ వాక్య భాగములు మనం పలుకుదాం. దేవుని యొక్క నామాన్ని గణపరిచి మహిమపరిచి దేవుని స్తుతిద్దాం. ప్రతివారు ప్రార్థనాత్మతో దేవేశ్వరంలో ఉందాం. యెహోవా యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమాడగగా నీవు దానిని అతన్ని అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలచు దీర్ఘాయు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారుటకు నిండుటలు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసి రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కుకుంచుకొనెను. నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించు వారిని శిక్షించుకొనెను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలం చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేయును. నరులను నుండకుండా వారి సంతానమును నశింపజేసెదు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి. దురుపాయమును పన్నిరి కాని దానిని కొనసాగింప లేకపోయిరి. నీవు వారిని వెనుకకు తిప్పివేసెదవు. నీ వెంట నరులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ ప్రకారమును కీర్తించెదను. సర్వశక్తి గల దేవుడు చదవన కీర్తన భాగంపై తన పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించి మన యొక్క పలికి ఉండగా అది ఆశీర్వాదకరమగాను దీవెనకరమగా చేయుడుగాక. దావీదు తన యొక్క కీర్తన భాగము రాస్తున్నప్పుడు అన్నాడు,
యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అవును, ఈ పునరుత్థాన పరిశ్రమలో మనం ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను జరుగుతున్న ఆ కార్యములను మనం చూచుచున్నప్పుడు మనలో ఉన్న బలము క్షీణించి మనం బలహీనులుగా తీర్చబడి మన జీవితంలో నిరాశ, వేదన, బాధతో, దుఃఖంతో నింపబడి నా జీవితముగా తీర్చబడుతుంది. గత రాత్రి అనేకులు నిద్రలేని యొక్క అనుభవం కలిగిన వారుగా, నన్ను కూడా నిద్రపోనివ్వలేని పరిస్థితులుగా అనేకులు తీర్చబడి ఫోన్ల మీద ఫోన్ చేస్తూ అనేకులు భయంకరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటూ మరి భయంతో, ఆందోళనతో బలమును కోల్పోయిన వారుగా తీర్చబడిన వారికి దావీదు భక్తుడు దేవునిలో ప్రార్థించిన ప్రకారము యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. అవును, ఈ పునరుత్థాన పరిశ్రమలో మన బలం బట్టి, మన బుద్ధి బట్టి, మన జ్ఞానమును బట్టి మనము నిరాశ చెంది, వేదన చెంది దుఃఖపడతాము. కానీ యెహోవా బలము చేత మనము నింపబడినట్లయితే ఆ సర్వశక్తి గల దేవుడు మనకు సంతోషాన్ని కలుగజేస్తాడు. నిత్యము ఆశీర్వాదము కారకుడుగా ఉండినట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని నీ సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. అవును, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన ఆనుకొని ఆయన ఆశ్రయించినట్లయితే సర్వశక్తి గల దేవుడు ఆయన సన్నిధిలో మనలను సంతోషముతో అతని నుల్లసింపజేసేగా వారిగా ఆయన మన చేసి నడిపించడానికి ఆయన మనకు శక్తివంతుడై ఉన్నాడు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మకము ఉంచి చున్నాడు. సర్వశక్తిని కృపచేత అతడు కదలకుండా నిలుచెను. అవును, ఈ పునరుత్థాన పరిశ్రమలో మనము యెహోవా యందు నమ్మకం ఉంచినట్లయితే ఆ సర్వశక్తిని కృపచేత మనము కదల్చబడిన వారిగా, మనము నశించిపోయేవారుగా కాక దేవుని కృపలో మనం భద్రపరిచి నడిపించబడడానికి ఆ సర్వశక్తి గల దేవుడు మనని ముందు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించేదము. అవును, ఈ పునరుత్థాన పరిశ్రమలో ఆ సర్వశక్తి గల దేవుళ్ళు మనం పాడి ఆయన స్తుతిస్తూ ఆయన యొక్క పరాక్రమమును మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కీర్తిద్దాం. ఆ సర్వశక్తి గల దేవుని యొక్క కృపా సమాధానములు మన జీవితంలో అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుత్థాన సమయంలో మనకు సహాయం చేయనుగాక. మన బలము, మన యొక్క సంతోషాన్ని మనం పొందాలంటే ఈ యొక్క పునరుత్థాన పరిశ్రమలో మన శక్తి ఎందు, మన బలం ఎందు మనం ఆశ్రయించకుండా మన యెహోవా యందు పరిపూర్ణముగా ఆయన యందు మనం విశ్వసించి ఆయన ఆనుకొని ఆయనకి ఇష్టలుగా, ఆయనకి అంగీకారమైన వారుగా మన జీవితాలు తీర్చబడదాం. ఎవరు కూడా అటు ఉండకుండా ప్రతి వారి వాక్యమును ధ్యానిస్తూ ఏ దేవుని యొక్క బలము గురించి, దేవుని యొక్క శక్తి గురించి ఆయన మన జీవితంలో గొప్ప సంతోషాన్నిచ్చి మన జీవితాన్ని నిలక కదల్చబడకుండా స్థిరపరిచి మన జీవితాలను దేవుడు నడిపించలాగునా, మన కుటుంబాలు నడిపించలాగునా, మన సంఘాన్ని నడిపించలాగునా, మన విశ్వాసం నడిపించలాగునా ప్రతి వారు దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ దేవుని నామమును గణపరచుదాం. గ్లోరీ కమలర మందర రిబాలర హత్తర దియాలర మౌరే గ్లోరీ కమలర మందర రిబాలర హందర ది కమలర మౌ గ్లోరీ హల్లెలూయా 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 ఓ దిదర బాబా రి కమలర ఉచ్యంగా చెవులంతా చెట్లు కొడుతూ అసాధ్యమైనది లేనే లేదని పాట పాడుతూ దేవుని నామ మహిమ అసాధ్యమైనది లేని లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేనేలేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నన్ను నడిపించెను ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించెను సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 ఉజ్జ్యముగా చేతులు కొడుతూ శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను సత్య స్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును సత్య స్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 ఉజ్జ్యంగా చేతులు అందరు చేతులు కొడుతూ సాతాను శక్తులు ఎదురించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సాతాను శక్తులు ఎదురించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా ప్రతప్పుడు కలిసి సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు పాడాలి పాడాలి అందరు కలిసి సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే 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 యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
సరగుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెళ్ళదును నా చేయి విడువ దేవుడుండగా నేను భయపడను యెహోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెళ్ళదును నా చేయి విడువ దేవుడుండగా నేను భయపడను సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 శుద్ధాత్మదేవాని కృపాని 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 కృప ఓరి కృప మాకు కావాలి, తోడు మాకు కావాలి, సహాయం మాకు కావాలి. నీ కృపలో మమ్మల్ని నడిపించాలి, అభిషేకించాలి, బలపరచాలి. అయ్యా ఈ పునరుద్ధార పరిశ్రమలో అయ్యా నువ్వు మా ఒక్కొక్కరికి తోడుగా ఉండి మమ్మల్ని ఆ యొక్క పర్ణశాలలో మమ్మల్ని భద్రపరిచి నీ రెక్కల కింద భద్రపరిచి నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి నీ అభిషక్కమ చేత మమ్మల్ని నింపి నీ కృపచేత నన్ను మమ్మల్ని నడిపించండి, నీ కృపచేత మమ్మల్ని నడిపించండి. ఓ రి కమలరా శద్దరా దియాలనభావ్ రు కమలర హందరా ది కమలర భౌరే రీదా హందరా ది కమలర హత్తరాసియా ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా జీవాధిపతి, ఈ పునరుత్థాన పరిశ్రమలో ఇంతవరకు నిస్సంలో మేము పాడి నేను స్తుతించి నేను ఆరాధించడానికి కీర్తన భాగములు చదివి నీ నామ మహిమపరచడానికి నీ కృపను మాకు ఇచ్చావు గనక నీకు స్తోత్రం. ఇప్పుడత్తాని సమలు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరున కుటుంబ కుటుంబాలుగా ప్రతి బిడ్డను దీవించి నూతన కృపతో నూతన దీవెలతో నూతన ఆశీర్వాదముతో ప్రతి బిడ్డను నింపి గొప్ప ఆశీర్వాదముతో బిడ్డలు ఒక్కొక్కరు తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ స్వరము ఎత్తి మాతో మాట్లాడండి ప్రభా, నీ యొక్క స్వరము చేత మమ్మను తాకండి. నువ్వు మాట్లాడకపోతే మా ప్రయాసం వ్యర్థము తండ్రి. తప్పగా నువ్వు మాట్లాడినట్లయితే ఈ పునరుత్థాన సమయంలో మేము నూతన కృప పొంది నూతన దీవెలు పొంది అయ్యా మీకు వెళ్తాము గనక నువ్వు ఈ పునరుత్థాన సమయంలో నాతో మాతో మీరు మాట్లాడి నన్ను మమ్మను బలపరచమని కూడిన ప్రతి బిడ్డను దర్శించమని కుటుంబాలుగా నువ్వు తాకమని వ్యక్తిగతంగా జీవితాలను దర్శించామని కూడిన ప్రతి బిడ్డ ప్రభ భయముతో భక్తితోను అయ్యావు నీ సన్నిధిలో ఉండడానికి నీ సన్నిధిని గుర్తెరగడానికి ప్రతి వారికి నీ కృప దయచేయండి. నీ కృపతో ప్రతి బిడ్డను నింపి బలపరచమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. దయచేసి మనందరూ కూర్చున్నాము. ఈ పునరుత్థాన పరిశ్రమలు ఇంతవరకు ఆ సర్వశక్తిగల దేవుని స్తుతించడానికి ఆరాధించి దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపను మనకిచ్చి ఉన్నాడు. ముఖ్యంగా మరి కరోనా వైరస్ దినదినము పెరుగుతూనే ఉంది, అది తగ్గట్లేదు. అనేకమైన వేల కొలది ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. మరి అదే సమయంలో మన గోపాలపట్నంలో ఆర్ఆర్ ఆ నగరంలో భయంకరమైన ఆ కంపెనీలోని గ్యాస్ రిలీజ్ అవ్వడమో గ్యాస్ బయటికి రావడమో అనేకులు దగ్గర 1500 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
మరి 10 మంది అక్కడే స్పాట్ డెడ్ చనిపోయారు. మరి అనేకులు మరణ పక్కలో ఉన్నారు. మరి అనేకమైన భయంకరమైన పరిస్థితులు మనం కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాం. అదే అంత్య దినములో మనం జీవిస్తుండగా ఏ సమయంలో ఏ గడిలో ఏమి సంభవించినో మనకు తెలియదు గనక మనం ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండి ప్రార్థనాత్మతో మనం ఉందాం. ఎందుకంటే మళ్ళీ నిన్న రాత్రి కూడా కొద్దిగా గ్యాస్ అది బయటికి రావడం మన వాళ్ళందరూ భయపడి అనేకులు రాత్రి 1 గంట నుండి ఫోన్ల మీద ఫోన్లు అనేకులు చేస్తూ ఆందోళన చెందుతున్న పరిస్థితులు మన విశ్వాసులు కూడా అనేకుల జీవితాల్లో కలిగాయి. అయితే సర్వశక్తి గల దేవుడి యొక్క కృప ఆయన తోడు ఆయన సహాయాన్ని ఇంతవరకు మనకిచ్చి ప్రతి ఆపద నుండి మనం రక్షించి మన విడుదల చేసి ఆ సర్వశక్తి గల దేవుడు మన నడిపిస్తున్నాడు. గనక మనము ఈ యొక్క పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఇంకా నిర్లక్ష్య భావము కలిగిన వారుగా కాక మనము దేవుని సన్నిధికి సమీపులుగా తీర్చబడి దేవుని కృపలో మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం. మనము క్రైస్తవులుగా ఉన్నందువలన బాప్తిసం పొందినందువలన సంఘములో ఒక సభ్యులుగా ఉన్నందువలన ఏదో ప్రతి ఆదివారం గుడికి వచ్చినందువలన దేవుని వాక్యం విన్నందువలన పరలోక రాజ్యములో మనం ప్రవేశించలేమనే సత్యాన్ని గుర్తెరిగి ఆయనకి ఇష్టులుగా ఆయనకు ప్రీతికరమైన వారుగా మరి ఆయన యొక్క వాక్యానుసారముగా మన జీవితాలు కట్టుకొని ప్రతిదినము ఆయనకు సమీపులుగా మనం తెచ్చబడి ఏ సమయమైనా ఏ గడి అయినప్పటికీ మన మరణమైన దేవుని యొక్క రాకడైనా దేవునికి రాజ్యములో ప్రవేశించలాగున మనమందరము సిద్ధపడాలని మరొకసారి ప్రభు పేరట ప్రతి విశ్వాసిని నేను కోరుతున్నాను. ఈ ప్రత్యాసమలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నానికి మన ముందుకు వెళ్ళిపోదాం. సమయము మన ముందు క్లుప్తముగా ఉంది గనక సమయాన్ని పాటించవలసిన ఆవశ్యకత మనకుంది గనక మరి బైబిల్ కలిగిన వారందరూ కూడా మీ కుడిహస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవగలది. ఈ లేఖముల ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, నన్ను స్వస్థపరిచి, నన్ను దీవించి, నన్ను పంపించు. ఆమేన్. ఈ పునరుత్థాన పులసములో మనం ధ్యానము నిమిత్తము 2 కొరింథీయులు 5:9-10 మన ధ్యాన నిమిత్తం మనం చదువుకుందాం. ఫర్ అవర్ షార్ట్ మెడిటేషన్ ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది 2 కొరింథీయులు 5:9-10. కావున దేహమందున్ను దేహమును విడిచినను ఆయనకు ఇష్టులమై ఉండవల్లని మిగులా అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. చదవబడిన వాక్యంపై పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమరించి మన వినికిల్లో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా దేవుడు చేయునుగాక. అయితే ఈ యొక్క వాక్య భాగములు అంతా ధ్యానించడానికి మన సమయం లేదు. అయితే మనం నేర్చుకుంటున్న ఆ గత 4 భాగములు మనం నేర్చుకున్నాం. ఇది 5వ భాగంలోనికి ఏ లైఫ్ దట్ ప్లీసెస్ గాడ్, దేవుని యొక్క ఇష్టులుగా దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించేవారుగా మనం తీర్చబడాలి అనే విషయాల్ని గత 4 వారాలు అనేక విషయాలను ధ్యానించడానికి నేర్చుకునడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ అపొస్తలుడు పౌలు అంటున్నాడు, కావున దేహమందును
చదవడమా దేహమును విడిచినను విడిచినను ఆయనకు ఇష్టులమై ఉండవలనని మిగుల ఆయనకి ఇష్టులుగా ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాన్. ఇక్కడ అపొస్తలు పౌలు దేవుని యొక్క సన్నిధి అపొస్తలు పౌలు కొరింత సంఘానికి రాస్తున్నప్పుడు అన్నట్నాడు, దేహమున్నను దేహము విడిచినను జీవించినను చనిపోయినను, ఏదైనప్పటికీ నా సర్వశక్తి గల దేవునికి ఏముండాలనగా ఇష్టుడుగా ఉండాలి. ఈ యొక్క పౌలు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకొని పౌలు ఏ విధముగా ఆయన బోధించడం మాత్రము కాదు, ఆయన తన సంఘాన్ని బలపరచడం మాత్రమే కాదు, ఆయన ఏ విధముగా తన జీవితము దేవునికి ఇష్టడిగా దేవునికి ప్రీతికరముగా తన జీవితాలు తీర్చబడ్డాయి అనే విషయాలు మనము కొన్ని విషయాలు ధ్యానించి ఈ వాక్య భాగములోనికి మనం తిరిగి వద్దాం. మొట్టమొదటిగా పౌలు జీవితాన్ని మనము గుర్తెరిగింది అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనములో. ఇక్కడ సువార్తికుడైన ఆ యొక్క స్తెఫను ఆ యొక్క సత్యము కొరకు నిలబడి సత్యాన్ని బోధించి ఆ సత్యముకును వారికి ప్రకటించుచుండగా వారి వారు ఆయన రాళ్ళతో కొట్టడానికి వారు ఆజ్ఞాపించినప్పుడు ఆయన రక్త సాక్షిగా అక్కడ పౌలు ఉన్నట్లుగా మన దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. చదువుదాం. పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. మొట్టమొదటిగా ఈ యొక్క పౌలు లేకపోతే సౌలు మొట్టమొదటిగా మనం చూసింది ఎక్కడనగా ఒక దైవ సువార్తను ప్రకటించుచున్న ఇఫ్యా యొక్క స్తెఫను ఎవరంటే ఆ యొక్క అపొస్తల కార్యములు 6వ అధ్యాయము ఇవన్నీ చదువుకొని రావాలి, మనకు సమయం లేదు గనక. స్తెఫను ఒక డీకన్ మెంబర్గా ఆ యొక్క 7గురిలో ఒక సభ్యుడిగా ఆయన ఎన్నిక చేయబడ్డాడు. ఈ 7గురిలో ఫిలిప్పు ఆ విధంగా స్తెఫను దేవుని యొక్క సువార్తికులుగా దేవుని యొక్క పరిచారకులుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకుంటున్నాం. స్తెఫను సత్యము కొరకు దేవుని యొక్క వాక్యమును బోధించుచుండగా ఆ యొక్క శాస్త్రులు పరిసయులు సద్దుకేయులు ఆయన మీద పగబెట్టి అధికారుల మధ్యలో తీసుకుని వచ్చి ఆయన మరి 7వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే అక్కడంతా కూడా ఈ యొక్క స్తెఫను ఏ విధముగా ధైర్యముగా వారి ముందు నిలబడి దేవుని వాక్యమును ప్రకటిస్తున్నాడో దేవుని యొక్క సత్యాన్ని వారు తెలియజేస్తున్నారో ఆ మాటలన్నీ విన్న తర్వాత వారు మారు మనసు పొందిన వారుగా కాదు కానీ స్తెఫన్ని రాళ్ళతో కొట్టి చంపడానికి తీర్మానం చేశారు. అయితే ఆ సమయంలో అక్కడ యమనుడైన ఆ యొక్క సౌలు ఆ యొక్క ఆ వారి యొక్క వస్త్రములకు లేకపోతే ఆ యొక్క మరణానికి ఒక రక్త సాక్షిగా ప్రారంభముగా మనం దేవుని వాక్యములో ఆయన మనం చూస్తున్నాం. రెండవ విధంగా మనం ఎక్కడ చూస్తున్నామంటే అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం Acts chapter 8 verse 3. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి సరస్సాలలో వేయించి సంగమును పాడు చేయుచుండెను. ఇక్కడ 8వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు అనగా ఇంటింట జొచ్చి పురుషులే తేడా లేదు స్త్రీ అనే తేడా లేదు ఏ విధ వ్యత్యాసం లేకుండా వారిని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంగములు ఏం చేస్తున్నాడనగా పాడు చేయువాడు. ఎందుకంటే వాడికి మతపిచ్చి ఎక్కువ. ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు 9వ అధ్యాయం చదివినట్లయితే ఆయన రక్షణ గురించి ఆ రక్షణ గురించి ఆయన సాక్షించుచున్న భాగములు మనం చదివినట్లయితే అది క్లియర్గా ఉంటుంది. అపొస్తల కార్యములు 22వ అధ్యాయాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ అపొస్తల పౌలు గురించి తానే తాను సాక్షిస్తున్నాడు. మన మొదటి నుండి కొన్ని వాక్య భాగములు లేకపోతే 2వ వచనం నుండి చదువుదాం.
అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఈలాగు చెప్పసాగెను, నేను కిల్కియాలోని తార్సులో పుట్టిన యూదుడను. ఇక్కడ చూడండి, నేను కిల్కియాలో తార్సులో పుట్టిన యూదుడు. అందువల్లే అపొస్తలు పౌలుకి రెండు సిటిజన్షిప్స్ ఉన్నాయి, ఒకటి యూదుడిగాను ఇంకొకటి రోమిడిగాను. ఈ రోమిడిగా ఏ విధముగా తన పౌరుషత్వాన్ని సంపాదించుకున్నాడు అంటే, మరి పౌలు ఆ యొక్క పుట్టినది తార్సులో పుట్టాడు. ఈ యొక్క తార్సు పట్టణము స్వతంత్ర పట్టణముగా అది నియమింపబడింది అగస్టస్ సీజర్ ద్వారా. ఈ ప్రాంతాన్ని ఒక స్వతంత్రమైన ప్రాంతముగా ఏర్చబడిందనగా విభజింపబడింది. అయితే రోమా సైన్యము వారిని పరిపాలించట్లేదు, కానీ ఇవి ఆ స్వతంత్ర ప్రాంతములో నివసించుచున్న ప్రతి వారు కూడా ఈ యొక్క రోమా ప్రభుత్వ అధికారములో చట్టములో అంగీకరించి జీవించవలసిన వారై ఉన్నారు. అందువలనే ఈ యొక్క అగస్టస్ సీజర్ యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ స్వతంత్ర పట్టణములో ఈ తార్సులో పుట్టిన ప్రతివాడు కూడా ఏ విధముగా వాడు ప్రయాసపడకుండా రోమా పౌరుషత్వాన్ని వాడు ఏం చేస్తాడనగా పొంది తీరుతాడు. కనుక ఇప్పుడు అర్థమైంది కదా, సౌలు ఏ విధముగా రోమా పౌరుషత్వాన్ని పొందాడంటే, అగస్టస్ సీజర్ ద్వారా ఆయన జన్మించిన ఆ తార్సు అనే ఆ యొక్క పట్టణము స్వతంత్రముగా అది ఆ యొక్క పట్టణాన్ని ప్రకటించి ఆ పట్టణస్థులందరూ కూడా రోమా అధికారములోను రోమా చట్ట ప్రకారము వాళ్ళు అంగీకరించి జీవించవలసిన వారై ఉన్నారు. అదే సమయంలో అక్కడ పుట్టిన వారందరికీ ఏమనగా రోమా ప్రభుత్వం యొక్క రోమా యొక్క సిటిజన్షిప్ వాళ్ళు ఏం చేసేవారనగా పొందేవారు. కనుక ఆ విధముగా సౌలు ఈ యొక్క రోమిడుగాను అతని జన్మముతో యూదుడుగాను ఆయన యూదుల యొక్క కుటుంబములో జన్మించాడు కనుక ఒక యూదుడిగా రెండు పౌరుషత్వాలు. చూడండి ఇక్కడ శతాధిపతి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, అదే అధ్యాయము 27-28 వచనాలని మనం చదివినట్లయితే అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరుషత్వం ఏచేసానగా సంపాదించుకుంటుని. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడనని అనెను. పుట్టుకతోనే రోమీయుడనెను. ఓకే, ఈ యొక్క సౌలు రోమీయుడుగాను యూదుడుగాను జీవించుచున్న వాడు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, యేసుప్రభు నమ్మంటే ఏమంటారంటే, మాకు కావలసిన అన్నీ ఉన్నాయండి, మాకు ఆరోగ్యం బాగానే ఉందండి, మాకు కావాల్సిన సంపద ఉందండి, మాకే కష్టాలు లేవండి, మేమెందుకు యేసుప్రభు నమ్మాలని అడిగిన వారు చాలామంది ఉన్నారు. ఈ యొక్క పునరుత్థాన పరిశ్రమలో ఒక సత్యాన్ని గుర్తెరగండి, నీకు రోగం లేకపోయినా, నీకు ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా, నీకు కావాల్సిన అన్ని ఉన్నప్పటికీ నీ యొక్క జీవితంలో రక్షణ ఆనందము కలిగి ఉండాలి అని ఒక సత్యాన్ని పునరుత్థాన సమయంలో గుర్తెరగాలి. ఈ రక్షణ అనుభవం నువ్వు పొందకపోతే, ఈ రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించకపోతే, ఈ లోకములో తో కాలము గడిప ముగించేది కాదు. ఈ లోకము ఈ యొక్క పరిస్థితితో ముగించేది కాదు. ప్రతి మానవుడు లోకములో పుట్టిన ప్రతి మానవుడు మరణిస్తాడు. ఒక దినము మనమందరం మరణిస్తాం. ఒక సత్యాన్ని గుర్తెరగండి, ఈ శరీరము ఒక ఇల్లు. ఈ జేమ్సన్ మాథ్యూస్ నివసించడానికి ఇది ఒక ఇల్లు. ఇది జేమ్సన్ మాథ్యూ కాదు, జేమ్సన్ మాథ్యూ నివసించడానికి ఒక ఇల్లు. ఈ ఇల్లును ఈ ఆత్మ విడిచిపెట్టినట్లయితే,
ఈ ఆత్మకి రెండే రెండు మార్గాలు, ఒకటి పరలోకము, ఇంకొకటి నరకము. గనుక ఈ లోకములో ఇంకొక జన్మమని, ఇంకొక అవతారమని, ఇంకొక పిల్లిగా కుక్కగా నక్కగా పుడతామని చాలామంది చెప్తూ ఉంటారు. ఎన్ని అబద్ధాలు! మానవునికి ఆత్మ ఇవ్వబడింది, దేవుని ద్వారా ఇవ్వబడింది. గనక ఈ ఆత్మకి మీద ఎవరికి అధికారం ఉంది అనగా, సర్వశక్తి గల దేవునికి అధికారం ఉంది. ఆ నిత్యము ఆయనతో వసించులాగున మన కొరకు ఏం చేశాడనగా, ఆయన స్థలము సిద్ధపరచుచున్నాడు. గద్దెనములో మనం చదివాం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మీ హృదయములను కలవరపడనివ్వద్దు, మీరు నాయందు విశ్వసించండి, నేను వెళ్తున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి, నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున నేను తిరిగి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తానడగా, తీసుకుని వెళ్తానంటున్నాడు. ఈ యొక్క వృత్తాన సభలో నా మాట వింటున్న ఈ అంత్య దినములో, ఈ కడవర దినములో జీవించుచున్న నీవు నేను గుర్తెరగవలసింది, మన యొక్క ఆత్మ మనము వదిలేసినట్లయితే దానితో అంతమైపోయింది, ఇంకా దానికి వేరే జన్మం లేదు, వేరే ఒక మార్గం లేదు. ఒకే రెండే రెండు మార్గాలు, ఒకటి నిత్య జీవము, ఇంకొకటి నిత్య వేదన స్థలము, లేకపోతే నిత్య నరకము. కనుక ఈ యొక్క నిత్య నరకాన్ని, నిత్య వేదన స్థలాన్ని నువ్వు తప్పించుకోవాలనుకున్నట్లయితే, ఈ యొక్క ప్రోత్సాహన సమయంలో నీకు కష్టములున్నా కష్టము లేకపోయినా, నీకు బాధలున్నా బాధలు లేకపోయినా, నీకు అవసరమైన అవసరం లేకపోయినా, ఈ యొక్క ప్రోత్సాహన సభలో నీవేసు తట్టు తిరిగి చూడవలసిందే, యేసును స్వీకరించవలసిందే, యేసును వెంబడించవలసిందే, క్రీస్తుకి నీ హృదయాన్ని ఇవ్వవలసిందే, క్రీస్తు కొరకు జీవించవలసిందే, ఆయన వాక్యాన్ని అనుసరించవలసిందే, ఆయన వాక్యానుసారంగా నడవలసిందే. సౌలు పేదోడు కాదు. ఈ యొక్క చరిత్ర గురించి మనం చదివినట్లయితే, ఈ సౌలు యొక్క తండ్రి ఒక మంచి వ్యాపారస్తుడు, ఓడలు తయారు చేసేవాడు, ఆ యొక్క వ్యాపారం చేస్తూ ధనాన్ని సంపాదించాడు, కావలసిన ధనాన్ని కలిగిన వాడు. ఆయన యొక్క మరి అది మాత్రమే కాదు, ఆయన స్ట్రక్చర్ గురించి కూడా మరి చరిత్రలో రాయబడ్డాయి. ఆయన చాలా పొట్టిగా ఉంటాడని, ఆయన చాలా శరీరము చాలా ఇనుము శరీరం అని, తన కాళ్ళు వంకరగా ఉంటాయని, తన ముక్కు ఆ యొక్క హుక్కు వలె సూదిగా ఉంటుందని, మరి అనేక తన బట్టతల కలిగిన వాడని, ఈ యొక్క ఆయన గుండె ధైర్యం కలిగిన వాడని, జ్ఞానవంతుడని మనము చరిత్రలో మనము గ్రహించగలం. అయితే ఈ 22వ అధ్యాయము ఈ యొక్క 2వ వచనం 3వ 4వ వచనం మనం అంటున్నాను. అనంటా నేను ఎక్కడ చదివానగా, గమాలియేలు యొక్క చూద్దాం. నేను కిల్కియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితృల ధర్మశాస్త్రముల సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి. చూడండి, ఆ యొక్క సౌలు ధనవంతుడు మాత్రమే కాదు, ఆయన ఆ దినములో గమాలియేలు యొక్క పాదముల దగ్గర ఏం చేశాడనగా, విద్యను అభ్యసించాడు, ఆయన చేత తరబీదు చేయబడ్డాడు. మనం ఒకవేళ చెప్పాలంటే ఆ దినాల్లో యూనివర్సిటీలు లేవు గనక, ఆ దినాల్లో పెద్ద కాలేజీలాగా లేవు గనక, ఆ గమాలియేలు యొక్క పాదములే ఆంధ్ర యూనివర్సిటీ అనుకోవచ్చు, లేదా గీతం యూనివర్సిటీ అనుకోవచ్చు, లేకపోతే లోకంలో అనేకమైన జ్ఞాన సంబంధమైన జ్ఞానాన్ని సమకూర్చుకున్న అనేకమైన యూనివర్సిటీలు ఉన్నాయి. అటువంటి ఒక యూనివర్సిటీ ఆ గమాలియేలు యొక్క పాదం దగ్గర ఆయన కూర్చొని ఆ యొక్క ఆయన చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన వాడే, ఆయన చేత నడిపింపబడిన వాడే, ఆయన చేత ఆయన మత సంబంధమైన కార్యమందు ఆయన ఏచబడగా ప్రోత్సాహపడిన వాడై, మతము ఎడల తనకేముందనగా ఆశ ఆసక్తి కలిగిన వాడిగా, దే మతాలు ధర్మశాస్త్రమందు పాండిత్యాన్ని సంపాదించాడు, దేవుని ఎడల పాండిత్యాన్ని సంపాదించాడు, కానీ సత్యమైన మార్గాన్ని వాడు కనుగొలేని స్థితిలో వాడు తెచ్చబడ్డాడు. వాడు సత్యమైన పరిస్థితిలో వాడు చూడలేకపోయాడు, పరిస్థితులను వాడు గ్రహించలేకపోయాడు, పరిస్థితులను వాడు తెలుసుకోలేకపోయాడు. అందువలనే
మనం ముందు చదివాం కదా ఈ యొక్క అపొస్తల కార్యం 8వ అధ్యాయం 3వ వచనంలో మనం నేర్చుకున్నాం. వాడు ఏం చేశాడనగా సౌలైతే ఇంటింట ఇంటింట చొచ్చడానికి పురుషుల్ని స్త్రీల్ని ఆ యొక్క శ్రమ పెట్టడానికి ఈడ్చుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే పగ కాదు, ఆయన మతములో ఆ మత కార్యములో తాను ఆశ కలిగి నిష్ట కలిగిన వాడిగా ఆ మతములో తను ప్రవీణుడిగా తన యొక్క మత కార్యక్రమాలు చక్కగా జరిగించాలని చెయ్యాలని ఆశ కలిగిన వాడిగా ఈ కార్యాలు చేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది భక్తి మత సంబంధమైన భక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతో మత సంబంధమైన భక్తి కలిగి సత్యమును గుర్తెరగలేని వారుగా ఒక్కొక్కసారి భక్తి ఎక్కువైపోయి సత్యాన్ని ఏదో తెలుసుకోలేని వారుగా వారు భక్తిని ఏం చేస్తున్నారనగా నటించి కాలము గడుపుతున్నారు. అయ్యలారా అమ్మలారా మనమేదో భక్తిని చేశామనో భక్తిని నటిస్తున్నామనో భక్తిని మనం పాటిస్తున్నామనో ఏదో చేస్తున్నామని నీవు సంతృప్తి పడితే లాభం లేదు. నీవు సత్యాన్ని ఏం చేయాలనగా కనుగొని తీరాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యమును తెలుసుకున్నప్పుడే నీ జీవితములకు అది ఆశీర్వాదక దీవెనకరంగా ఉంటుంది. సౌలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, మత సంబంధమైన కార్యములో చాలా ఆసక్తి కలిగిన వాడిగా తీర్చబడ్డాడు. కానీ ఇవన్నీ నేర్చుకున్నప్పటికి సత్యమైన వాక్యములో ఉన్న ఆ మర్మములు సత్యమైన ఆ రక్షకుడు ఆ విమోచకుడు గురించి గ్రహించలేని వాడిగా ఆ సౌలు తీర్చబడ్డ వలన ఆ యొక్క అనేకమైన స్త్రీలను పురుషులను ఏం చేస్తున్నాడనగా హింసించుచూ ఈడ్చుకొని వెళ్ళి చెరసాలు వేస్తూ సంగములు ఏం చేస్తున్నాడనగా పాడు చేస్తున్నాడు. అయితే ఒకసారి తాను మరికొక ఆలోచించినట్లయితే తన స్నేహితులు సామాన్య వ్యక్తులు కాదు, ఆయన స్నేహితులు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, ఈ లోకములో ఉన్నతమైన పదవి కలిగిన వారు, ఉన్నతమైన స్థానము కలిగిన వారు, మత ప్రవీణత కలిగిన వారితో తన స్నేహం చేసేవారు. మన దేవుని వాక్యములో చూచినట్లయితే వారి దగ్గర నుండి ఆ యొక్క అనుమతి తీసుకొని లెటర్ తీసుకొని దమస్కోస్లో ఉన్న క్రైస్తవులను నాశనము చేయడానికి, క్రైస్తవులని ఆ యొక్క సంగములను నాశనము చేయడానికి వాడు తీర్మానము చేసి వాడు బయలుదేరుతున్నట్లుగా దేవుని లేఖనములో మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే అటువంటి ఒక దృష్టితో ఆలోచనతో అటువంటి దర్శనముతో అటువంటి ఒక సమర్పణతో అటువంటి ఒక పట్టుదలతో తన యొక్క ప్రయాణాన్ని తాను సాగించినప్పుడు దేవుని వాక్యమును ఎన్ని మనం చదవడానికి టైం లేదు గనక మీ గృహాల్లో దేవుని వాక్యాన్ని చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. దమస్కోసు ద్వారము దగ్గర దేవుని యొక్క దర్శనమును పొందాడు. దమస్కోసు ద్వారము దగ్గర దేవుని వెలుగు చేత ప్రకాశింపబడ్డాడు. దేవుని వెలుగు తాకినప్పుడు అది కరెంట్ షాక్ కన్నా భయంకరమైన పవర్ఫుల్ కలిగిన ఆ దేవుని యొక్క శక్తి వాడిని ఆవరించినప్పుడు వాడు కింద పడిపోయాడు, ఆ వెలుగుకి నిలబడలేకపోయాడు, ఆ వెలుగు ముందు నిలబడలేకపోయాడు. ఈ పురత్తార పరిశ్రమలో ఈ లోకములో ఏ పరిస్థితుల ముందే నిలబడొచ్చు, కానీ దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క శక్తి ముందు ఎవరు కూడా నిలబడలేరు. దేవుని శక్తి కన్నా మించిన శక్తి ఈ లోకములో ఏది కూడా లేదు అనే సత్యాన్ని ప్రతివారు గుర్తెరిగి తీరాలి. అయితే ఈ 22వ అధ్యాయము 10వ వచనం అనుకుంటున్నాను చూద్దాం. అప్పుడు నేను ప్రభువా, ఇక్కడ ఈ యొక్క దేవుని దర్శనము కలిగి కింద పడిపోయినప్పుడు ఆయన ఒక స్వరాన్ని వింటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అప్పుడు ఆయన అంటున్నా నువ్వెవరో నాకు తెలియదు, నీవు హింసించుచున్న ఈ ప్రజలు ఈ ప్రజల్ని నీవు హింసించుచున్నట్లయితే నీవెవరిని హింసిస్తున్నావు అనగా నన్నే హింసిస్తున్నావు. సడన్గా ఇక్కడ సౌలు దేవునితో చెప్పిన ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి చూద్దాం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చెయ్యవలనని అడుగగా, ఇక్కడ సౌలు అడుగుతున్నాడు
దేవుని దర్శనము చూచిన తర్వాత, దేవుని స్వరాన్ని విని తర్వాత, ఆ సత్యము దేవుని యొక్క సత్యాన్ని గుర్తెరిగిన తర్వాత, ఆ జీవించుచున్న దేవుని గురించి వాడు అనేక సార్లు వినుంటాడు కానీ దాన్ని అంగీకరించడానికి తనకి ఇష్టం లేకపోయా ఇష్టం లేని స్థితిలో వాడు ఉంటున్నప్పుడు ఈ యొక్క దమస్కోసు ద్వారం దగ్గర దేవుని స్వరాన్ని విని ఆ సత్యాన్ని గుర్తెరిగి ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఏమి చేయవాలను. ఇక్కడ దేవుడు ఆయన్ని బలవంతం చేయలేదు, లేకపోతే దేవుడిని దర్శించాడు కదా. నేను ఈ విధంగా దేవుణ్ణి వెంబడించకపోతే దేవుడిని చంపేస్తాడేమో, లేకపోతే నా జీవితము ఏం చేసేస్తాడో అని భయంతో కాదు. ఇక్కడ తను పరిపూర్ణముగా దేవుని స్వరాన్ని విని దేవుని యొక్క శక్తిని గుర్తెరిగిన ఆ సౌలు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు అనగా పరిపూర్ణముగా సమర్పించుకొని దేవునితో అంటున్నాడు, అయ్యా నీవు బలవంతము కాదు, నా హృదయపూర్వకముగా నాకు ఇష్టముగా నా యొక్క హృదయపూర్వకముగా నేనేం చేస్తున్నానగా నీవేం చెప్తే అది చేయడానికి నేనేమనగా సిద్ధముగా ఉన్నాను. సర్వశక్తి గల దేవుడు ఏమి చెప్తే దాన్ని చేయడానికి తను ఏమై ఉన్నాడు అనగా సంసిద్ధుడిగా ఉన్నాడు. చూడండి, ఒక ఉదాహరణ చాలాసార్లు చెప్పుంటాను. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో తల్లి తండ్రులు ఆ పాప బాబు వాళ్ళందరూ ఉండి ఒక డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తూ ఆ యొక్క భోజనము చేసిన ఆ పిమట ఆ పాప ఆ ప్లేటు ఒక ఆ పాపకు ఒక 14-15 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి. ఆ పాప తన ప్లేట్ అక్కడ వదిలేసి లేచి వెళ్ళిపోతే అమ్మాయి ఏమంటుందంటే, ఏయ్ నీవేటి అమ్మాయో కాదా, నీవేటి ప్లేట్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఆ ప్లేట్ తీసి కడిగి పెట్టు అని అమ్మ చెప్తే ఆ పాప ఏం చేస్తుందంటే సనుక్కుంటూ గునుక్కుంటూ ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి ఆ పైప్ దగ్గర కొద్ది ఏదో కడుగునట్టు కడుగుతూ ఏం చేస్తుందనగా తెచ్చి అక్కడ బోర్లో పెట్టేస్తుంది. అదే ఆ పాప తన యొక్క బాధ్యతను గుర్తెరిగి తన కుటుంబం యొక్క పరిస్థితి కుటుంబం యొక్క బాధ్యత కలిగి ఉన్నట్లయితే ఆమె ఎదుగుతుంది కనుక అందరూ తల్లిదండ్రులు అందరూ భోజనం చేసిన తర్వాత అందరూ ప్లేట్లు తీసుకుని వెళ్ళి చక్కగా కడిగి చక్కగా దాన్ని బోర్లించి టేబుల్ చక్కగా తుడిచి అన్నీ కూడా ఏం చేస్తుంది అనగా క్రమముగా చేస్తుంది. ఎందుకంటే ఇది తల్లి యొక్క ఆర్డర్ కాదు, తల్లి చెప్పినందువలన తాను చేసినట్లయితే తల్లి బలవత్తం చేసినట్లయితే మనసు పూర్తిగా పని చేయలేదు. ఏదో ఒక పేరుకి, లేకపోతే అమ్మ తంటుతుందనో అమ్మ తిడతాదనో ఏదో ఒక పేరుకి తన పనులు చేస్తూ ఉంటుంది, కానీ నిజముగా తన యొక్క బాధ్యతను తాను పరిపూర్ణముగా దాన్ని గ్రహించి ఆ పనిని చేయడానికి ఆమె ఇష్టపడగలిగినట్లయితే ఆమె ఏం చేస్తుందనగా నీట్గా ప్రతి పని కూడా ఏం చేస్తుందనగా సక్రమగా చక్కగా దాన్ని ఏం చేస్తుందనగా చేస్తుంది. అదే విధముగా మన జీవితంలో కూడా అనేక సార్లు మనం దేవుని నమ్ముకున్నాము కదా, చాలామంది అనుకుంటారు నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను క్రైస్తవుడిగా తీర్చబడ్డాను కదా, చర్చికి వెళ్ళపోతే ఎలాగా, బైబిల్ చదవకపోతే ఎలాగా, ప్రార్థించకపోతే ఎలాగా, దేవునికి అర్పణలు అర్పించకపోతే ఎలాగా, నేను క్రైస్తవుడిగా తీర్చబడ్డాను కనుక నేను చెయ్యాలి కదా అని చేసినందు వలన ఏ ప్రయోజనం లేదు నా సహోదరు ఆ సహోదరి. ఈ పురత్న సభలో దేవుడు కోరేది ఎలాగా ఆయనకి ఇష్టలుగా తెచ్చబడాలంటే, ఆయనకి ఏ విధంగా ప్రీతికరముగా తెచ్చబడాలంటే, నీకు ఇష్టానుసారముగా నీ హృదయానుసారముగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నీకు నీ హృదయ పరిపూర్ణమైన హృదయముతో దేవుని వెంబడించడానికి, పరిపూర్ణ హృదయముతో దేవుని స్తుతించడానికి, పరిపూర్ణ హృదయముతో దేవుని పరిచర్ చేయడానికి, పరిపూర్ణ హృదయముతో దేవునికి ఇవ్వడానికి, పరిపూర్ణమైన హృదయముతో దేవుని ఆరాధించడానికి, పరిపూర్ణమైన హృదయముతో దేవుని గణపరిచినప్పుడే అది దేవునికి ఏమవుతుంది అనగా అంగీకారముగాను ప్రీతికరముగాను ఆయనకి ఇష్టముగా తెచ్చబడుతుంది. ఇక్కడ సౌలు దమస్కోసు ద్వారము దగ్గర దేవుని దర్శనాన్ని పొందిన తర్వాత, దేవుని యొక్క వెలుగు చేత ప్రకాశింపబడిన తర్వాత, దేవుని స్వరం విని తర్వాత,
అయ్యో దేవుడిని దర్శించాలే, దేవుడిని పట్టుకున్నాడు గనక నేను ఇది చేయకపోతే, ఇలాగ వెళ్ళకపోతే నా జీవితంలో ఏం జరుగుతుందని కాదు. ఇక్కడ సౌలు దేవుని సన్నిధిలో ఎలా సమర్పించుకుంటున్నాడు అనగా, అయ్యా ఇదిగో నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఇంతవరకు నేను జ్ఞాని అనుకున్నాను, ఇంతవరకు ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నాను అనుకున్నాను, ఇంతవరకు నేను చేస్తున్న అన్ని కూడా శ్రేష్టమైన అనుకున్నాను, కానీ ఈ సత్యాన్ని నేను ఇంతవరకు గ్రహించలేదు. నీ దర్శనము ద్వారా, నీ స్వరము ద్వారా ఇప్పుడు నేనేం చేశానగా, ఆ సత్యాన్ని గ్రహించాను. గనుక నీ చిత్తమును చేయడానికి, నీ ఆలోచన చేయడానికి, నీ ఉద్దేశము నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నాను, నీవేమి చేయమంటే అది చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అప్పుడు సర్వశక్తి గల దేవుడు ఏ రిఫరెన్స్ చేయడానికి చదవడానికి టైం లేదు, ఆయన అంటాడు తిన్న నేనే ఊరికి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ నేను గ్రహించిన సత్యం ఏంటండి, అయ్యా నువ్వు ఇంతవరకు ఎలా నడిచావనగా వంకర మార్గంలో నడిచావు. చాలామందికి దేవా కనబడు అని అంటారు, దేవా మాట్లాడమంటారు, దేవా దర్శించమంటారు, దేవా నాతో ముచ్చరించమంటారు, కానీ ఎక్కడ ఉంటారనగా వంకర మార్గములు. ఈ పాడడానికి మన సమయం లేదు, కానీ వంకర మార్గమును విడిచి తిన్నని మనస్సు కలిగి ఈ యొక్క మాట, నా మాట వింటున్నా సహోదరా సహోదరి, ఈ పునరుత్థాన పలసములో నీవు రక్షింపబడి ఇన్ని ఎన్ని సంవత్సరాలు అయిందో అది నీకు తెలుసు, నీవే ఆలోచించుకో. ఇంతకాలము నీవు వంకర మార్గంలో ఉన్నావా, తిన్నని మార్గంలో ఉన్నావా? వంకర మార్గములు అంటే నీ ఆలోచన నెరవేర్చడం, నీ ఇష్టాన్ని నెరవేర్చడం, నీకు తోచినట్టుగా నడడం, నీకు తోచినట్టుగా ఆరాధించడం, నీకు తోచినట్టుగా బైబిల్ చదవడం, నీకు తోచినట్టుగా దేవుని సన్నిధికి రావడం, నీకు తోచినట్టుగా దేవుని కార్యాలు చేయడమే వంకర మార్గాలు. ఈ పునరుత్థాన పరిశ్రమలో ఒక సత్యాన్ని గుర్తెరుగు, ఆ సర్వశక్తి గల దేవుని నీవు ఒక్కసారి అంగీకరించినట్లయితే, ఆ సత్యము దేవుని యొక్క మాట నీవు విన్నట్లయితే, ఆ సత్య దేవుని సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే, నీవు చేయవలసింది నీ జీవితాన్ని పరిపూర్ణముగా ఆయన చిత్తానికి ఏం చేయాలనగా నెరవేర్చేవాడుగా, నెరవేర్చేదానగా నీ జీవితము తీర్చబడాలి. నువ్వు నీకు ఇష్టానుసారముగా అది జరగడానికి వీల్లేదు. గనుక దాని ఒక చూడండి, గలతీయులు రాసిన పత్రిక 2:19-20 త్వరగా మనం చూద్దాం. గలేషియన్స్ చాప్టర్ 2:19-20 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనై నేనైతిని. అంటే నేను ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడినై అయితిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, ఇంకా జీవించువాడును నేను కాను. అది ప్రాముఖ్యమైనది. నువ్వు క్రీస్తుని స్వరాన్ని విన్నట్లయితే, క్రీస్తు నీవు అంగీకరించినట్లయితే, ఇక జీవించువాడు నీవు కాదు. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే. అపొస్తలు పౌలు అన్నాడు, ఇక జీవించువాడు నేను కాదు. ఎవరు జీవిస్తున్నారనగా క్రీస్తే జీవించుచున్నాడు. ఒక సైంటిస్ట్ లేదా ఒక భక్తుడు ఈ విధంగా దాన్ని చెప్పాడు, మనం ఒక చికెన్ పీస్ తిన్నామనుకోండి, లేకపోతే జాయింటో, లేకపోతే మనం రోస్ట్ చేసిన జాయింట్లు ఉంటాయి కదా మనం తిన్నాం, ఆ జాయింట్ లోపలికి వెళ్ళగానే ఎన్సైమ్స్ అనే కొన్ని క్రిములు వచ్చి ఏమంటాయి ఆ చికెన్తో అంటాయి, చికెన్ వియాది ఎన్సైమ్స్, వియాది ఎన్సైమ్స్ అంటది. అప్పుడు చికెన్ అంటది, ఆమె చికెన్ మీరు ఎందుకు వచ్చారు, నన్ను పరిచయం చేసుకున్నానికి వచ్చారా అన్నప్పుడు ఎన్సైమ్స్ అంటాయి, నేను మిమ్మల్ని పరిచయం చేసుకున్నానికి రాలేదు, మేము ఎందుకు వచ్చామనగా నిన్ను ముక్క ముక్కలుగా చేసి, జేమ్స్ అండ్ మాథ్యూస్గా నేను ఏం చేయాలనగా తీర్చాలని ఆశతో వచ్చామంట. ఓకే, అందరికి అర్థమైందా లేదా? ఈ యొక్క చికెన్ పీస్ నేనే తిన్నాను, ఒక జాయింట్ తిన్నాను. ఈ జాయింట్ తినగానే ఈ చికెన్ ఎక్కడికి వెళ్ళింది అనగా, నేను నలివాను అయినప్పటికీ చికెన్ ముక్కలు ముక్కలుగా లోపలికి వెళ్తూ ఉంటాయి. నలుగు లోపలికి వెళ్ళిన తినగా వెంటనే ఎన్సైమ్స్ అనే ఆ యొక్క క్రిములు వచ్చి ఆ చికెన్ పరిచయం చేసుకుని అది అంటాయి వియాది ఎన్సైమ్స్ అని పరిచయం చేసుకున్నప్పుడు చికెన్ అంటది ఆమె చికెన్,
అయితే మీరు ఎందుకు వచ్చారు అంటే ఈ ఎన్సైన్స్ అంటారు ఈ క్రిమలు ఏమంటారనగా మేము ఎందుకు వచ్చామనగా నిన్ను ముక్క ముక్కలుగా చేసి కైమాగా చేసి నిన్ను ఎలా చేయాలనగా జేమ్సన్ మాథ్యూస్గా తీర్చబడడానికి చేయాలని. అప్పుడు చిక్కన అంటుంది నో 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 నాకు జేమ్సన్ మాథ్యూస్గా అవ్వడానికి ఇష్టం లేదు నేను చిక్కనగానే ఉంటానంటే అందువల్లనే చాలామంది చికెను లేకపోతే తినిన తర్వాత అరుగుదల అవ్వకుండా వాంతులు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎన్సైమ్స్కి అవి ఏం చేయట్లేదు అనగా లోబడ్డానికి ఇష్టపడట్లేదు గనక అది మన శరీరంలో జీర్ణము కాలేని పరిస్థితిగా తెచ్చబడి అజీర్తి చేసి కక్కేస్తూ ఉంటారు, వాంతులు చేసుకుంటూ ఉంటారు. తినినంత కూడా ఏమైపోతానగా వాంతులు అయిపోతూ ఉంటాయి. ఆ విధ ఈ యొక్క భాగం మీకు అర్థమైంది. ఈ యొక్క ఎన్సైన్స్ ఏం చేస్తాయనగా వెళ్ళిన చికెన్ని పీస్ పీస్గా చేసి కైమాగా చేసి ఇది జేమ్సన్ మాథ్యూస్ శరీరంలో అది ఏం చేస్తుందనగా ఏకపరుస్తుంది. అప్పుడే మనకు ఆరోగ్యం. అందువల్లే కొంతమంది ఏ మీరు తిండేం పెట్టరామా అంటే ఓ బాబు బాగా తింటాడండి, ఓ ప్లేట్ తింటాడండి, కానీ ఆ ప్లేట్ తింటుందండి కానీ ఒంటికి పట్టదు అంటే ఆ యొక్క శరీరంలో ఆహారం ఏమిటి లేదనగా తన శరీరానికి పట్టట్లేదు. అది తన శరీరంలో ఇమ్మడట్లేదు, తన శరీరంలో కలిసిపోవట్లేదు. ఎప్పుడైతే తన శరీరంలో తిన్న ఆహారము ఈ ఎన్సైమ్స్ ద్వారా ఇది బాగా నలపబడి అది శరీరంలో కలబడుతుందో అప్పుడు శరీరం ఏమవుతుందగా పుష్టిగా తయారవుతుంది. నా మాట ఈ కథ చెప్పడం కాదుగా, ఈ యొక్క స్టోరీ చెప్పడం కాదు, కానీ అదే విధముగా మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీకు ఇష్టానుసారంగా జీవిస్తానంటే నీవేం చేయబడతావు అనగా ఉమ్మివేయబడతావు. అందువల్లే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు నీవు ఉంటే ఎలా ఉండాలి, ఎచ్చగాయనడు, లేకపోతే ఎలా ఉండాలి, చల్లగానే ఉండవు. నీవు నిలివేర్చిన స్థితిలో ఉన్నట్లయితే, నీవు లోబడడానికి ఇష్టపడకపోతే, నీవు క్రీస్తులోని మరి క్రీస్తు రూపంలోనికి నువ్వు తీర్చబడడానికి ఇష్టపడకపోతే నీవే చేయబడతావు అనగా ఆయన నోట్లో ఉండి ఏం చేయబడతావు అనగా ఉమ్మివేయబడతావు. ఇక్కడ అపొస్తలు పౌలు అంటున్నాడు నేను ఏమవుతున్నానంటే మళ్ళీ చూద్దాం, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇక్కను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అపొస్తలు పౌలు అంటున్నాడు దమస్కోస్ ద్వారము దగ్గర దేవుని యొక్క దర్శనం పొందినవాడు ఇంకా తాను జీవితము తన విద్యావంతుడని లేకపోతే తన ధనవంతుడని తన బలవంతుడని తన శక్తివంతుడని తన యొక్క స్నేహితులు ఎంతమంది ఉన్నారని వాడు ఎన్నిటిని అందువల్ల అంటున్నాడు నా సమస్తమును ఏం చేశానగా పెంటగా ఎంచుకున్నాను. ఇంకా చాలామంది క్రీస్తును వెంబడి క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా ఈ లోకమంతా మూటగట్టుకొని నేనెవరు తెలుసా, నా కులం ఏం తెలుసా, నా మతం ఏం తెలుసా, నేనేం తెలుసా, నా చదువు ఏం తెలుసా, నా జ్ఞానం ఏం తెలుసా, నా బుద్ధి ఏం తెలుసా, నేనేం మాట నేనెంత మాటగానో తెలుసా, నేను మాట్లాడినట్లు నిలబడలేదు తెలుసా, ఇంకా అనేకమైన దాని ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే వారు క్రీస్తులో ఏమవ్వలేదన్న క్రీస్తుతో కూడా సిలువేయబడి క్రీస్తుతో కూడా వారు ఏం చేయబడలేదుగా చేర్చబడలేదు. మనం క్రీస్తుతో కూడా చేర్చబడలేనంత కాలము క్రీస్తుతో కూడా మనము చేర్చబడలేనంత కాలము మన జీవితంలో క్రీస్తుని మనం ఏం చేయలేమనగా సంతోషపరిచేవారుగా దేవుని ఆనందపరిచేవారుగా మనం తీర్చబడలేం. ఇక్కడ సౌలు అంటున్నాడు అయ్యా నీవు ఎక్కడికి ఏం చేయమంటావో అది చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నా జీవితాన్ని నీకు పరిపూర్ణంగా సమర్పిస్తున్నాను, నా జ్ఞానాన్ని పక్క పెడుతున్నాను, నా బుద్ధిని పక్క పెడుతున్నాను, నా యొక్క ధైర్యాన్ని పక్కకు పెడుతున్నాను, నా సమస్తాన్ని నేను ఏం చేస్తున్నానగా పక్కకు పెట్టి ఇగో నీ మాటకు లోబడడానికి నేను సిద్ధపడుతున్నాను, నా వంకర జీవితాన్ని నా వంకర బుద్ధిని నా వంకర ఆలోచనని నా వంకర యొక్క పద్ధతులను అన్నిటినీ కూడా నేను వదిలి నీ చిత్త ప్రకారము జీవించడానికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. ఈ అంత్య దినములో
ఈ పునరుత్థాన పరిశ్రమలో నా మాట వింటున్నా యవన బిడ్డ, యవన సహోదరా సహోదరి, సహోదరా సహోదరి, ఇంకా నీ వంకర మార్గంలో ఉన్నట్లయితే, ఇక్కడ నీవు క్రీస్తుతో కూడా సిలువేయబడలేని స్థితిలో ఉన్నట్లయితే, క్రీస్తుతో విమిడిపో ఉండలేకపోతే, క్రీస్తుతో నువ్వు కలిసి పోయక నీవు ఇక్కడ ప్రత్యేకముగా నీ జీవితం ఉన్నట్లయితే, ఇక్కడి జీవితము నీకు ఇష్టానుసారముగా నువ్వు నడుస్తున్నట్లయితే, ఈ పునరుత్థాన సమయంలో నువ్వు పశ్చత్తాపడాలి. పునరుత్థాన సమయంలో పశ్చత్తాపడి క్రీస్తుతో కూడా సిలువేయబడి క్రీస్తుతో కూడా జీవించి ఆయన ఇష్టమును చేయడానికి నీవు ఇష్టపడకపోతే, నీవు ఆయన చిత్తాన్ని చేయడానికి నీవు ముందుకు రాకపోతే నువ్వు మోసపోతున్నావు. నీవు దేవుని యొక్క చేత అంగీకరింపబడవనే సత్యాన్ని గుర్తెరగాలి. దేవుని యొక్క మాట ప్రకారము దమస్కోసు ఆ తిన్నని ఊరికి వెళ్ళాడు. అక్కడ అననీయ అనే భక్తుడు దేవుడు దర్శించాడు. చూడండి, ఆ 9:13-14 చూచినట్లయితే సర్వశక్తి గల దేవుడు ఆ యొక్క సౌల్ని ఆ యొక్క తిన్నని ఊరికి పంపించి అక్కడ 3 దినాలు ఉపవాసముండి దేవునిలో ప్రార్థిస్తూ తన జీవితాన్ని దేవుని సమర్పించుకున్న ఆ సమయంలో ఆ అననీయ అనే భక్తుడు దేవునిలో ప్రార్థిస్తున్నాడు. ఎవరి గురించి ప్రార్థిస్తున్నాడు అనగా, అయ్యా సౌలు వస్తున్నాడు, ఆయన మా దేశాన్ని మా ప్రజల్ని నాశనం చేయడానికి మా సంఘాల్ని నాశనం చేయడానికి వస్తున్నాడని ఆయన గోజాడుతున్న ప్రార్థిస్తున్న వాణ్ణి సర్వశక్తి గల దేవుడు దర్శిస్తున్నాడు. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో ఈ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు, వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చను. వాడు అధికారాన్ని ఏం చేశాడనగా పొంది వచ్చి ఈ దమస్కోసులో ఉన్న ఆ క్రైస్తవులకు కూడా ఏం చేయడనగా నాశనము చేయడానికి వాడు ఇక్కడికి వచ్చాడయ్యా. వాడి దగ్గరికి వెళ్ళినను ప్రార్థించేమంటావేటి, వాడి గురించి వాడి మీ చేతుల నుంచి ప్రార్థించేయమంటావేటి, వాడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళమంటావేటని తిరిగి దేవునితో ప్రశ్నించినప్పుడు సర్వశక్తి గల దేవుడు అంటాడు, నీవు అనుకున్న సౌలు కాదు, నీవు అనుకున్న సౌలు కాదు. వాడు దమస్కోసు ద్వారం దగ్గర తన జీవితాన్ని వదిలేశాడు. ఇప్పుడు తన యొక్క నూతన జీవితము కలిగిన వాడుగా, నా యొక్క చిత్తమును చేయవాడుగా, నా చిత్తమును అనుసరించేవాడుగా, నా చిత్త ప్రకారం నడిచేవాడుగా ఆ సౌలు తెచ్చబడ్డాడు అనే ఒక సాక్ష్యాన్ని సర్వశక్తి గల దేవుడు ఆ యొక్క అననీయతో చెప్తున్నాడు. ఈ పునరుత్థాన సమయంలో నా సర్వశక్తి గల దేవుడు మన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? నీవు రక్షింపబడ్డావని చెప్తున్నాడా? లేకపోతే నీవు దేవుని చిత్త ప్రకారము జీవించుచున్నావు అని చెప్తాడా? నీ యొక్క జీవితము, నీ యొక్క నడవడి, నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రవర్తన, నీ కార్యములు దేవునికి చిత్తానుసారముగా, నాకు ఇష్టుడైన బిడ్డ, నాకు ఇష్టానుసారముగా నా చిత్త ప్రకారము చేయుచున్నాడని నీ గురించి ఆయన సాక్షిస్తాడా? లేకపోతే నీ గురించి ఆయన వేదన చెంది వేదనకరమైన సాక్ష్యాన్ని పలుకుతున్నాడా? ఈ పునరుత్థాన పరిశ్రమలో నా సర్వశక్తి గల దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన ఎవరో చెప్పారని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని ఆయన కార్యములు చేసేవాడు కాదు. ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన చూచుచున్నవాడు, ప్రతి హృదయాంతరాంగములను నీ సమర్పణ చూస్తున్నవాడు, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క తీర్మానాన్ని సర్వశక్తి గల దేవుడు చూస్తున్నవాడు. చూచుచున్న దేవుని దగ్గర మన జీవితాలు పరిపూర్ణముగా సమర్పించుకొని మన ముందుకు వెళ్ళాలి అని నేను వెళ్ళాడు. అని నేను వెళ్ళి ఏమంటాడనగా, ఇంతవరకు భయపడినవాడు, ఇంతవరకు ఆయన ఏం చేసేస్తాడు అని ఆందోళన చెందుతున్నవాడు అక్కడికి వెళ్ళి ఏమంటాడనగా, సహోదరుడా, క్రీస్తు ప్రేమ చేత వాళ్ళు ఆకర్షింపబడినప్పుడు, క్రీస్తు యొక్క వెలుగు చేత వారి జీవితాలు తాకబడినప్పుడు వారు విరోధులు కాదు, వారి శత్రులు కాదు, వాళ్ళు ఏమవుతున్నారనగా సహోదరులుగా తెచ్చబడుతున్నాడు. ఇంకేళ్ళి చెప్పడానికి సమయం లేదు. వాడు ప్రార్థించాడు, పౌలు దృష్టి పొందాడు, ఆహారం తీసుకున్నాడు, బలం పొందాడు,
బాప్తిసం పొందాడు. ఓ దేవుని యొక్క సువార్తమానాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. నేను ఇంటికి వెళ్తాను, తల్లిదండ్రులు చూసేస్తాను, లేకపోతే ఈ కార్యాలు చేసేస్తాను, ఆ కార్యాలు ఇవన్నీ కూడా కొన్ని రెస్ట్ తీసుకొని వస్తాను అని అక్కడ ఏ చెప్పట్లేదు. ఆ తన కళ్ళు తెరబడి తన ఆత్మచత నింపబడి బాప్తిసం పొంది దేవుని యొక్క సేవను చేయడానికి మొదలుపెట్టాడు. అంటే వాయిదా వేయకుండా తాను చేసిన తీర్మానం ప్రకారము జీవించడానికి పౌలు ఏం చేశాడనగా, సౌలు లేకపోతే పౌలు ఏం చేశాడనగా, ప్రారంభించాడు. ఈ వృత్త అనే సమయంలో ఎంతమంది వాయిదాలేసి ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ విధంగా జీవిస్తాను, లేకపోతే నా కుమార్తె పెళ్ళైపోయిన తర్వాత, నా కుమారుడు పెళ్ళైపోయిన తర్వాత, లేకపోతే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, లేకపోతే నాకు ఈ కార్యము సాధించిన తర్వాత నేను దేవుని వెంబడిస్తాను, దేవుని వాక్యానుసారంగా జీవిస్తానని ఎంతమంది ఆలోచిస్తున్నారు. నీ జీవితంలో దేవునికి ఇష్టడిగా జీవించకుండా, దేవునికి ప్రీతికరముగా జీవించకుండా నీ జీవితంలో ఏది పొందలేవు అనే సత్యాన్ని ఈ పునరుత్థానంలో నువ్వు గుర్తెరగాలి. సౌలు వలె నీ యొక్క జీవితాన్ని, లేకపోతే పౌలు వలె నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకొని ఆ యొక్క వంకర జీవితాన్ని మార్చుకొని తిన్నని మార్గంలో దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించడానికి ప్రారంభించిన ఆ పౌలు లేకపోతే సౌలు ఆ యొక్క దేవుని యొక్క సువర్తమానాన్ని క్రీస్తు నామాన్ని ఏం చేశాడనగా, ప్రకటించడం మొదలుపెట్టాడు. క్రీస్తు సాక్షిగా నిలవ సాక్షిగా ఉండడానికి తన జీవితాన్ని ఏం చేశాడనగా, సమర్పించుకున్నాడు. దేవుని సాక్ష్య ప్రకారము ఉండడానికి ముందుకు వెళ్ళాడు. ఆయన అనేక మంది శిష్యుల్ని ఆయన పోగు చేసుకున్నాడు, అనేకులు క్రీస్తు తట్టు నడిపించాడు. అయితే ఇంతవరకు సౌలు అనేక క్రైస్తవుల్ని హింసించడానికి, వారిని నాశం చేయడానికి బయలుదేరిన సౌల్ని ఇప్పుడు వాళ్ళు చంపడానికి ఏం చేస్తున్నారనగా ప్రయత్నిస్తున్నారు. 9వ అధ్యాయము 23వ వచనం నుండి మనం త్వరగా చదువుదాం. అనేక దినములు గతించిన పిమట యూదులు అతనిని చంప ఆలోచింపగా, చూడండి, సత్యము కొరకు నిలబడినప్పుడు, సత్యాని కొరకు జీవించినప్పుడు అపవాది ఏం చేస్తాడనగా, మన నాశనం చేయడానికి అపవాది మన ఏం చేస్తాడనగా, కృంగజేయడానికి అపవాది మన్ను బలహీనంగా చేయడానికి, అపవాది మన్ని ఆ దుఃఖమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళడానికి అపవాది చాలా పన్నాంగములు పడుతూ ఉంటాడు. ఇంతవరకు సౌలు వస్తున్నాడని భయపడిన ప్రజలు, సౌలు వస్తున్నాడని ఆందోళన చెందుతున్న ప్రజలు ఇప్పుడు సత్యమైన మార్గమును ఎరిగి తిన్నని మార్గంలోకి వచ్చి సత్యాన్ని ప్రకటిస్తూ అనేకుల్ని మా క్రీస్తు యొక్క తట్టు త్రిప్పుతూ అనేకులు సత్య మార్గంలోకి నడిపిస్తున్న ఆ యొక్క సౌలుని లేకపోతే పౌలుని వాళ్ళు ఏం చేయాలనుకున్నారనగా చంపాలని ఉద్దేశించారు. అది లోకం చేసేది. సత్యము కొరకు నిలబడినప్పుడు అపవాది ఏం చేస్తాడనగా పోరాడుతూ ఉంటాడు. అందువలన ఈ వాక్యబాలను మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ యొక్క వ్యక్తులు శిష్యులు ఏం చేస్తారనగా, ఆ యొక్క పౌలు యొక్క శిష్యులు ఆ బుట్టలు కట్టి ఆ తాడు కట్టి ఆ బుట్టలో ఆయన కూర్చోబెట్టి ఆయన ఏం చేస్తారనగా కిందకి దించి అక్కడ నుండి ఆయన యెరూషలేముకు వస్తాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు చూడండి 26వ వచనానికి వచ్చినప్పుడు అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను, గాని అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. అరే సత్యముగా జీవించి యథార్థముగా దేవుని యొక్క సేవ చేసి అనేక ఆత్మలను క్రీస్తు గారికి నడిపించి వాడు ఈ యొక్క శిష్యుల్ని కలవాలని, ఈ అపోస్తలుని కలవాలని, దేవుని యొక్క శిష్యుల దగ్గరికి రావాలని, ఆశతో వారిని పరిచయం చేసుకోవాలని, వారితో సహవాసం చేయాలని వచ్చినప్పుడు వారు కూడా ఆయన ఏం చేయట్లేదనగా అంగీకరించలేని పరిస్థితుల్లోనికి వచ్చాడు.
27వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ బర్నబా ఏం చేస్తాడనగా చదుదాం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపొస్తల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువుని చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియు కూడా బర్నబా చేర్చినాడగా వారికి తెలియజేసినప్పుడు వారు ఆయన అంగీకరించారు. పౌలు యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు, ఆయన శ్రమలు పట్టికే ఆయన చెప్తున్నాడు చూడండి. 2 కొరింథీయులు 11:23 మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 11:23 వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో నుండి ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైనా ఆపదల్లోను దొంగల వలనైనా ఆపదల్లోను నా సజ్జనుల వలనైనా ఆపదల్లోను అన్యజనుల వలనైనా ఆపదల్లోను పట్టణములో ఆపదల్లోను అరణ్యములో ఆపదల్లోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణముతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటిని ఇక్కను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇక్కడ అపొస్తలు పౌలు రక్షింపబడి ఈ శ్రమలన్నీ ఎందుకు పొందుతున్నాడనగా తన జీవితాన్ని దేవునికి అనుకూలమైన జీవితానగా దేవునికి ప్రీతికరమైన జీవితానగా దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా తాను జీవించడానికి తను ఏం చేస్తున్నాడనగా తన జీవితాన్ని సమర్పించుకుంటున్నాడు. చూడండి 1 తెస్సలోనికయులు 5:10 చూద్దాం. 1 తెస్సలోనికయులు 5:10 మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. సర్వే అపొస్తలు పౌలు అంటున్నాడు ఆయన క్రీస్తు మన కొరకు ఎందుకు మృతి చెందాడు, ఎందుకు మన కొరకు యాగంగా తెచ్చబడ్డాడు, ఎందుకు మన కొరకు రక్తాన్ని చిందించాడు, ఎందుకు మన కొరకు తాను యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడంటే నిన్ను నన్ను ఈ పాపమును విలో నుండి నిన్ను నన్ను ప్రత్యేకపరచి మన జీవితాలు ఏ చేయాలనగా ఆయనకి ఇష్టముగా ఆయనకు అనుకూలముగా ఆయనకి ఆయన మార్గములో ఆయన చెప్పిన మార్గములో ఆయన నడమనే మార్గములో నడవడానికి సర్వశక్తిగల దేవుడు ఏం చేశాడనగా మన నిమిత్తము యాగముగా తెచ్చబడ్డాడు. అయ్యలారా అమలారా ఒక మా ఒక గుంపును తయారు చేసుకున్నానికి కాదు, ఒక తన్ని పొగడడానికి ఒక జనాంగాన్ని సిద్ధపరచుకున్నానికి కాదు, ఆ సర్వశక్తిగల దేవుడు ఎందుకు నీ కొరకు యాగముగా తెచ్చబడ్డాడు, ఎందుకు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అర్పించాడు, ఎందుకు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు, ఎందుకు నీ కొరకు నా కొరకు ఆయన మరణించి పాతి పెట్టబడి 3వ దినముగా పునరుత్థానగా లేపబడ్డాడంటే మొదటి మా చదవని మాట పైన మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచుండెనను తనతో కూడా జీవించను. ఎందుకొరకు ఆయన యాగంగా తెచ్చబడ్డాడంటే ఆయన కొరకు మనం ఏం చేయాలనగా జీవించాలి. ఎప్పుడు జీవించాలి? మన ఏదో అవసరమైనప్పుడు కాదు,
మనం చాలాసార్లు మనం దేవుని కొరకు ఎప్పుడు జీవిస్తామంటే మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుని కొరకు మనం జీవిస్తూ ఉంటాం. ఇక్కడ అపొస్తలు పౌలు అంటున్నాడు, ఆ మనము మేలుకొని ఉన్నను నిద్రపోతున్నప్పుడు అయినప్పటికి, నిద్రలో ఉన్నప్పటికీ, మేలుకున్నప్పటికి, చచ్చినా సరే జీవించినా సరే దేదైనప్పటికి మనం ఏ చేయాలి? ఎవరికి అనుకూలమగా? దేవునికి అనుకూలమగా. నిజంగా మనం తెల్లవాళ్ళు నిద్రలో లెగ్గానే మనం దేవునితో చెప్పవలసింది, అయ్యా నీకు ఇష్టడిగా జీవించడానికి, నీకు అనుకూలముగా జీవించడానికి నాకు నీ కృప దయచేయి. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆ నిద్రలో మెలకు రాగానే మన హృదయంలో మోగవలసింది, అయ్యా నీకిష్టానముగా, నీకిష్టానుసారముగా, నీ చిత్త ప్రకారం జీవించడానికి, నీ ఇష్టమును చేసేవాడుగా, నిన్ను ప్రీతిపరిచేవాడుగా, నా జీవితం తీర్చబడడానికి నాకు సహాయం చేయమని ఆ దైవశలో మనం ఏం చేయాలనగా ప్రార్థించేవారుగా తీర్చబడాలి. క్రీస్తు నిన్ను ఎందుకు పిలిచాడు? నిన్ను ఎందుకు ప్రత్యేకపరచుకున్నాడు? ఈ పెంట కుప్పలో నిన్ను ఎందుకు విడుదల చేశాడు? ఈ యొక్క పాప ఉబ్బిలోండి నిన్ను ఎందుకు పైకి లేవనెత్తాడు? ఎందుకు నీ జీవితాన్ని ఈ విధంగా ఆయన రక్తములో కడిగి ఆ రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఆయన సొత్తుగా చేసుకుని ఆయన పెళ్లి కుమార్తెగా చేసుకుని నీ కొరకు అనేకమైన ఆశీర్వాదాలు దీవెలనిచ్చి నిత్యరాజ్యమును నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు? ఎందుకు ఈ విధముగా ఆయన నీ కొరకు ఇంతగా చేయించిన నీ దేవుని నువ్వేం చేస్తున్నా చేయాలి? ఆయనకి అనుకూలముగా నీవు నేనే చేయాలనగా జీవించేవారుగా తీర్చబడాలి. ఆ సర్వశక్తి గల దేవునికి అనుకూలముగా మనం తీర్చబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:21 నుండి త్వరగా చదువుదాం. 21 నా మట్టుకైతే బ్రతుకుట, అపొస్తలు పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట నాకు ఇంకే విధమైన ఆశ లేదు, ఏ విధమైన ఆలోచన నాకు లేదు. ఈ లోకములో ఏదో సంపాదించాలనో, ఈ లోకములో ఏదో పేరు సంపాదించాలనో, ఈ లోకములో అధికారం సంపాదించాలనో, ఈ లోకములో గొప్ప వ్యక్తిగా ఉండాలనో, ఈ లోకములో నన్ను నేను పొగుడుకోవాలనో, ఈ లోకములో నా గొప్పతనం చెప్పుకోవాలనో, ఈ లోకములో నన్ను అందరూ పొగడాలనో నాకేమీ లేదు. నా యొక్క ఆశ ఒకటే, ఆ చదుదాం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకి నా ఆశ, నాకు నేను జీవించినట్లయితే నా క్రీస్తు కొరకే జీవించాలి. చాలాసార్లు మనము మన కొరకు జీవిస్తూ ఉంటాం, లేకపోతే కుటుంబం కొరకు జీవిస్తూ ఉంటాం, లేకపోతే స్నేహితుల కొరకు జీవిస్తూ ఉంటాం, వారిని సంతోష పెట్టడానికి, బంధువులు సంతోష పెట్టడానికి, స్నేహితులు సంతోష పెట్టడానికి, భర్తను సంతోష పెట్టడానికి, భార్యను సంతోష పెట్టడానికి అనేక ప్రయాణాలు మన జీవితాల్ని క్రీస్తుని సంతోషపెట్టేవారుగా, క్రీస్తుని ప్రేమించేవారుగా, క్రీస్తుకు ప్రీతికరమైన వారుగా మనం జీవించలేని వారుగా మనకి మనం ఏం చేస్తున్నామనగా ఇతరులను సంతోష పెడుతున్నాం. ఎందుకు ఇతరులను సంతోష పెడుతున్నామనగా నీకేం కావాలనగా వారి ముందు ఘనత కావాలి. ఈగో ఏం కావాలి? వాళ్ళు ఏముంది? ఈగో, నాకు ఘనత, నాకు ఘనత కావాలి. ఎవరిదైనా ఘనత కావాలంటే వారికి ఏమవ్వాలి? ప్రీతికరముగా తీర్చబడాలి, వారిని సంతోషపెట్టాలి, వారి కార్యాలను పాలు పొందాలి. అప్పుడే వారి మధ్యలో నేనేం చేస్తానగా ఎన్నిక చేయబడతాను, అప్పుడే వారు నన్ను ఏం చేస్తారనగా నన్ను గనుడిగా చూస్తారు. ఈ పునరుత్థాన పరిశ్రమలో మనం ఎవరు కూడా గనులుగా తీర్చబడక్కర్లేదు. మన యొక్క జీవితము ఎవరికి ఇష్టంగానగా దేవునికి ఇష్టము. ఎప్పుడైతే దేవునికి ఇష్టముగా మనం తీర్చబడతామో ఈ లోకం మనకేమవుతుంది అనగా సత్తులుగా తీర్చబడతారు. అదే పౌలు గురించి మనం నేర్చుకున్నాం. ఎన్ని కూడా వాడు ఒకప్పుడు ఆయన పేరు చెప్తే భయపడేవారు. దమస్కోసు ప్రజలు కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తున్నారు, అయ్యో వాడు వస్తున్నాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా యొక్క ప్రజలను, సంఘాన్ని నాశనం చేస్తాడని ఏడుస్తున్న వాళ్ళు ఆయన రక్షింపబడి సత్యమును బోధించి అనేకుల్ని సత్యము తట్టు నడిపిస్తే వారు ఆయన చంపడానికి ఆయన సోదరులని శ్రమలన్నీ మనం చదివాం. ఆ శ్రమలన్నీ ఎందుకు వచ్చాయనగా సౌలు ఏదో తప్పు చేశాడని కాదు, సౌలు ఏం చేశాడనగా దేవుని గణపరచాలని. ఈ బృహత్తాన పరిశ్రమలో నీ యొక్క నీకు నీవు గణపరచుకున్నట్లయితే ఏ ప్రయోజనం లేదు. దేవుడికి అది ఇష్టమైంది కాదు, నీకు నీవు గణపరచుకున్నానికి కాదు, నిన్ను నీవు ఎవరిని గణపరచాలనగా సర్వశక్తిగల
దేవుణ్ణి మనమే చేయాలనగా గణపరచాలి. ఆయన గణపరచాలంటే మనమే చేయబడాలి. ఆ చూద్దాం మరొకసారి అనేక 21వ వచనం ఫిలిప్పీన్స్ చాప్టర్ 1 వర్స్ 21. ఫిలిప్పీన్స్ చాప్టర్ 1 వర్స్ 21. ఫిలిప్పీన్స్ చాప్టర్ 1 21. ఫిలిప్పీన్స్ చాప్టర్ 1 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది. ఈ లోకములో నేను ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఈ శరీరంలో ఉండాలి. ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకే కలుగుతుంది పోరాటం. అందువల్ల అన్నాడు, ఈ శరీరంలో నేను వేరుపరచబడినట్లయితే నేను ఎవరితో ఉంటాను? నా దేవునితో ఉంటాను. అయ్యారా అమలారా, ఈ శరీరంలో ఉన్నంత కాలము మనకేముంది అనగా పోరాటం. పోరాటం పోరాటంతో మనము ముందుకు వెళ్ళాలి. ఆ పోరాటం నుండి మనం విడుదల పొందాలంటే ఈ శరీరం మనం ఏం చేయాలనగా విడవబడాలి. అయితే పోరాటం ఉందని మనం ఏం చేయకూడదనగా ఆ సర్వశక్తిగల దేవునికి దూరస్తులుగా మనం తెచ్చబడకూడదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమలో మనం కప్పబడతామో, క్రీస్తు ప్రేమలో మనము భద్రపరచబడతామో, ఈ లోక శ్రమలు, ఈ లోక బాధలు, ఈ లోక ప్రయాసములన్నీ కూడా మనము పెంటగా ఎంచి ఇదంతా కూడా సులువుగా తీసుకొని క్రీస్తు ప్రేమలో మనం ఏం చేస్తామనగా ముందుకు వెళ్ళగలం. క్రీస్తు యొక్క ప్రేమ మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకమైన ప్రేమలు, ఈ లోకమైన కార్యాలు, అది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఇదంతా కూడా తాత్కాలికమైంది. కానీ క్రీస్తు యొక్క ప్రేమలో సమస్తమును ఆయన ఏం చేస్తున్నాడు అనగా మన క్షమిస్తున్నాడు. మనం చాలాసార్లు మన ఇతరుల్ని క్షమించడానికి మనం చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము, ఆ యొక్క 13వ అధ్యాయము 13వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి. మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను. ప్రేమ లేని వాడినైతే రోగడి కంచును గనగనలాడు తాళమునయుందును. 4వ వచనం చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ దంభముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. అన్ని చూసుకోండి. ఏ ప్రేమ అది? ఏ ప్రేమ? క్రీస్తు యొక్క ప్రేమ. ఈ లోకములో ఒక్కసారి మనం చేసిన అన్ని తప్పిదాలు, అన్ని పాపాలు దేవుడు రాసి పెట్టుకున్నట్లయితే, దేవుడు జ్ఞాపం చేసుకున్నట్లయితే మన జీవితం ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. మనము మన జీవితంలో మనం చేసిన పాపములని, మనం చేసిన కార్యములని దేవుడు రాసిపెట్టి ఇదిగో నీ అన్ని రాసిపెట్టాను అని చెప్తే మన బతుకేమవుతుంది? ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక కుటుంబానికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఒక కుటుంబానికి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా నా భార్య నాతో గొడవ పెట్టినప్పుడెల్లా, నాతో దెబ్బలాడినప్పుడెల్లా హిస్టారికల్ ఫైట్ చేస్తుందండి, ఆయన చరిత్రాత్మకమైన పోరాటం చేస్తుందన్న. ఆయన అనుకున్నాడు ఒకవేళ హిస్టరికల్ అనడానికి హిస్టారికల్ అంటున్నాడేమో. హిస్టరికల్ అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఆ పళ్ళు కొరికేయడం, జుత్తు లాగేసుకోవడం, అది కొద్దిగా మెంటల్గా ఫీల్ అయ్యేది. అది ఆ విధంగా చెప్పడానికి ఆయన హిస్టారిక చరిత్రాత్మకమైన అంటున్నాడేమో అని ఆ పాస్టర్ గారు దిద్ది, అలా కాదయ్యా, ఇది చరిత్రాత్మక కాదు, హిస్టరికల్ అంటే అనేట. కాదు సార్, ఇది హిస్టారికల్,
ఏమంటే, నా భార్య ఎప్పుడు నాతో దెబ్బలాడినా, ఎప్పుడు నాతో గొడవ పెట్టినా, 15 సంవత్సరాల ముందు నేను అన్నమాటలు, 10 సంవత్సరాల ముందు నేను అన్నమాటలు, ఈ యొక్క 15-20 సంవత్సరాల ముందు మా పెళ్ళి కొత్తలో మాట్లాడిన మాటలన్నీ కూడా 15-20 సంవత్సరాల తర్వాత ఏం చేస్తుందంటే, ఆ మాటలు చెప్పి నన్ను దెప్పుతూ ఉంటుంది, ఆ మాటలు చెప్పి నన్ను గొడవ చేస్తుంటుంది అని ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దైవ సేవకుడితో చెప్పాడు. ఎందుకు 15 సంవత్సరాలు, ఎందుకు 10 సంవత్సరాల విషయాలు వారు ఎత్తుతున్నారంటే, వారిలో ఏమి లేదనగా ప్రేమ లేదు. ప్రేమ ఉన్నట్లయితే ప్రేమ ఏం చేస్తుంది అంటున్నాడు, దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు, ప్రేమ దంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును ఏం చేయదు. ఏ ప్రేమ కావాలి? దేవుని యొక్క ప్రేమ ఉన్నట్లయితే, ఆ దేవుని ప్రేమ చేత మనం ఆకర్షింపబడగలిగినట్లయితే, ఆ దేవుని ప్రేమ చేత మనం నింపగలిగినట్లయితే, ఆ క్రీస్తు చూపిన ఆ ప్రేమను కలిగిన వారుగా మన జీవితాలు తీర్చబడగలిగినట్లయితే, మన జీవితాల్ని సర్వశక్తిగల దేవుడు ఏం చేస్తాడనగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. మన చదివిన వాక్య భాగంలో అపొస్తలు పౌలు 2 కొరింథీయులు 5:9-10 ఆయన అంటున్నాడు, కావున దేహమందున్నను, దేహమందును విడిచినను ఆయనకి ఇష్టులుగా, నేను బతికినా నేను చచ్చినా, నాకు సమయం ఉన్నా సమయం లేకపోయినా, నేను తిన్నా నేను తినకపోయినా, నేను పండుకున్నా పండుకోలేకపోయినా, నాకు ఏమైనప్పటికీ, పరిస్థితులు ఏ విధంగా తెచ్చబడినప్పటికీ, నా దేవునికి నేను చేస్తానగా ఇష్టుడిగా. ఈ దినాల్లో మానవుడు దేవునికి ఇష్టుడిగా కాకుండా ఈ లోకంలో చాలా బిజీ అయిపోయాడు, ఈ లోక మాటల్లో బిజీ అయిపోయాడు, ఈ లోక కార్యాల్లో బిజీ అయిపోయాడు, ఈ లోకమైన వ్యాపారంలో బిజీ అయిపోయాడు, ఈ లోకమైన ఉద్యోగంలో బిజీ అయిపోయాడు, చాలామంది పిల్లలు చదువులో బిజీ అయిపోయారు, చాలామంది ఈ లోకంలో ఆలోచనలో బిజీ అయిపోయారు, ఈ లోకమైన కుట్రల్లో బిజీ అయిపోయారు, ఇతరుల మీద సాడీలు చెప్పడంలో బిజీ అయిపోయారు. అసలే ఏం చేశారనగా మర్చిపోయారు. అయిలా రామలారా, అవి ఏది కూడా నీ జీవితానికి ఆశీర్వాదకరంగా తీర్చబడదు, అదేది కూడా నీ జీవితానికి దీవెనకరంగా తీర్చబడదు, అదేది కూడా నీ జీవితాన్ని విడుదల చేయలేదు. ఈ పునరుత్థాన సమయంలో నీవు ఒకే తీర్మానం చేయి, నేను ఉన్నా నేను బతికినా నేను బతకపోయినా, నాకు సమయం ఉన్నా సమయం లేకపోయినా, నేను నిద్రపోయినా నేను నిద్రపోకపోయినా, నేను తిన్నా నేను తినకపోయినా, నాకు బంధువులు ఉన్నా బంధువులు లేకపోయినా, నన్ను ప్రేమించేవారు ఉన్నా నన్ను ప్రేమించేవారు లేకపోయినా, నన్ను చేరదీసుకునేవారు ఉన్నా నన్ను చేరదీసుకునేవారు లేకపోయినా, నాతో కూడా వచ్చేవారు ఉన్నా వచ్చేవారు లేకపోయినా, నా ఏ పరిస్థితి అయినప్పటికీ నేను ఒకే ఒక్క గురి, నా దేవునికి ఏమి ఉండాలనగా ఇష్టుడిగా జీవించాలి. అంత్య దినములో జీవించొచ్చున నా సంగమా, అంత్య దినములో ఉన్నాం. ఏ సమయంలో ఏమి సంభవించినో, ఈ దినము ఈ గ్యాస్ ఇక్కడ అయింది, ఆ యొక్క భోపాల్లో అనుకుంటున్నాను 1984 అనుకుంటున్నాను, ఆ యొక్క భోపాల్లో ఆ గ్యాస్ ఆ లీక్ అయ్యి ఆ దగ్గర ఆ అనేకమైన వేల కొలది ప్రజలు మరణించారు. ఇక్కడ 10+10 20 మంది మరణించారు. కానీ ఆ యొక్క భోపాల్లో అయితే కొన్ని వేల మంది ఆ యొక్క ఒక రాత్రి మరణించినట్లుగా మనకి ఆ పాత ఆ చరిత్ర గురించి మనం ఆలోచించినట్లయితే ఆ పరిస్థితి, ఏ పరిస్థితులు ఏమి సంభవించినా, ఒకవేళ గ్యాస్ ఆ కాల్టెక్స్లోన ఆ యొక్క పెట్రోల్ ఆ గ్యాస్ ఒకవేళ రిలీజ్ అవ్వచ్చేమో, అది పగలొచ్చేమో, భయంకరమైన ప్రమాదములు సంభవించవచ్చు. ఈ లోకమంతా కూడా భయంకరమైన పరిస్థితులతో నింపబడి ఉంది. ఏ సమయంలో ఏమి సంభవించినో తెలియదు. ఈ దినము ఈ కరోనా వైరస్ తర్వాత ఏ వైరస్ వస్తుందో మనకు తెలియదు, లేదా ఏ సమయం మన మరణం మనకు తెలియదు. ఈ యొక్క కరోనా వైరస్ యొక్క అంతాన్ని ఎవరు కూడా కనిపెట్టలేదు, మరి వారంటున్నారు దాంతో కూడా మనం జీవించాలంటున్నారు. ఏ సమయంలో ఏమి సంభవించినో తెలియదు గనక ఒక తీర్మానం చేద్దాం. నేను ఉన్నను, నేను చచ్చినా బతికినా,
నాకు సమయం ఉన్నా సమయం లేకపోయినా, నాకు ఈ లోకం అంగీకరించినా ఈ లోకము నన్ను అంగీకరించకపోయినా, ఎవరు నాతో స్నేహం చేసినా ఎవరు నాతో స్నేహం చేయకపోయినా, ఎవరు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు నాకు తోడ్పడినా తోడ్పడకపోయినా, నా దేవునికి నేను ఏం చేస్తానగా ఇష్టుడిగా జీవిస్తాననే ఒక తీర్మానాన్ని ఈ యొక్క రాత్రి ఈ యొక్క పాలిశ్రమలో నువ్వు చేయగలిగినట్లయితే దేవుని బిడ్డలారా మనం దేవునికి ఇష్టలుగా తీర్చబడతాం. దాని ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుళ్ళు మన జీవితాల్లో మనం పొందుతాం. దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఒక్కసారి మనం ఒక్క మాట, మోషే తన జీవితంలో దేవునికి అనుకూలముగా జీవించాడు, కానీ సర్వశక్తి గల దేవుడు ఒక్క చిన్న అవిధేయతను దేవుడు ఏం చేయలేదనగా క్షమించలేదు. ఇస్రాయిల్ అందరినీ క్షమించాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇస్రాయిల్ అందరినీ దేవుడు అనేక సార్లు క్షమించాడు. వాళ్ళు చేసిన అనేకమైన ఘోరమైన ఆ విగ్రహాలు తయారు చేశారు, దూడలు తయారు చేశారు, దేవునికి విరోధంగా అనేక కార్యాలు చేసిన ఇస్రాయిల్ దేవుడు క్షమించాడు, కానీ మోషేని దేవుడు ఏం చేయలేదనగా క్షమించలేదు. చాలా జాగ్రత్తగా మాట వినండి, ఎందుకు క్షమించలేదనగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవునితో కూడా నడిచాడు, దేవునితో సంభాషించాడు, దేవుని కార్యాలని గుర్తెరిగాడు మోషే. అయిలా రమలారా, న్యూ లైఫ్ సంగమా, సర్వశక్తిగల దేవుని యొక్క సత్యములు నీవు ఎరిగి ఉన్నావు. ఆ సత్యానికి తెలుసు, అనేక జనాంగములకు ఆ సత్యం తెలియకపోవచ్చు, అయితే ఈ సత్యాల్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేరుగా తేటగా బోధిస్తున్నాడు. అసత్యాన్ని గ్రహించి నువ్వు దేవునికి ఇష్టుడిగా ఇష్టురాలుగా జీవించకపోతే నా సర్వశక్తి గల దేవుడు క్షమించడం మానేస్తాడేమో. కనుక అటువంటి పరిస్థితి మన జీవితంలో కలగకుండా ఇప్పుడే మనం పశ్చాత్తపడదాం, అయ్యా నీకు ఇష్టుడిగా జీవించలేకపోతున్నాను, నేను ఈ లోకమున బంధువులు సంతోషపెట్టడానికి, స్నేహితులు సంతోషపెట్టడానికి, భార్యను సంతోషపెట్టడానికి, భర్తను సంతోషపెట్టడానికి, బిడ్డలను సంతోషపెట్టడానికి అనేక ప్రాయములు నీకు విరోధముగా నేను తెచ్చబడుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో నా జీవితానికి సమర్పిస్తున్నానని ఆ జీవితాల్ని దేవునికి సమర్పించుకుందాం, తలవంచుకుందాం. ఈ పునరుత్థాన పరిశ్రమలో పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క మనతో ఒక్కొక్కరితో మాట్లాడుచుండగా మరి ఎంతవరకు దాన్ని గ్రహిస్తున్నారో తెలియదు, కానీ తప్పగా ఈ మాటలను మీరు గ్రహించి ఆ మాటలు తిరిగి మళ్ళీ చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కనుక అపొస్తలు పౌలు అంటున్నాడు, కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టమైన ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మనం లోకములో ఉన్నా లేకపోయినా, జీవించినా జీవించకపోయినా మనం ఒక తీర్మానం చేద్దాం, అయ్యా నీకిష్టుడిగా నీకిష్టురాలుగా జీవిస్తాను, నీ మాటకు లోబడతానయ్యా. ఆ యొక్క దమస్కోసు ద్వారం దగ్గర దేవుని యొక్క దర్శనాన్ని చూచిన వాడు అడుగుతున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేనేమిచ్చి నువ్వేం చేయమంటావు, నీవెక్కడికి వెళ్ళమంటావు, నీవు దేని ఏ మార్గంలోకి వెళ్ళమంటావు, ఏ మాట చేయమంటావో అది చేయడానికి ఇష్టపడుతున్నాను అంటే అంటాడు, నీ వంకర మార్గాన్ని విడిచి తిన్నని మార్గము, ఏసయ్య మార్గము తిన్నని మార్గము. అందువలసే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు నిత్య రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఈ పునరుత్థాన సమయంలో పరిశుద్ధాత్మ నేరుగా నీతో మాట్లాడుతుండగా నువ్వు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకున్నట్లయితే తప్పగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నన్ను దర్శించి బలపరిచి ఉండగా మన జీవితాలకు ఆయన ఇష్టముగా ఆయనకి ఇష్టలుగా తెచ్చుకునడానికి మన జీవితాలు సమర్పించుకుందాం. మనందరూ ప్రార్థనాత్మతో ఉండగా మనము ఆ కొయిర్ వారు ధ్యానపూర్వకమైన పాట పాడుచుండగా వాక్యమును ధ్యానించుకుని మన హృదయాల దివసలో సమర్పించుకుందాం. ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా 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 నాకు చాలు యేసయ్యా.
యేసయ్యా నాకు చాలు యేసయ్యా చాలు యేసయ్యా నాకు చాలు యేసయ్యా కమల రతర నమో రిబాల రతర కందర ఆది ఆల నమో అంచురుపు చెట్లు పూయ కుండినను నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంజురుపు చెట్లు పూయ కుండినను నీ ఉంటే నాకు చాలు యేసయ్యా చాలు యేసయ్యా 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 నాకు చాలు యేసయ్యా ఓరి కబలర దరర భౌషం దరాతి ఆలర భౌరి పరిశుద్ధుడా జీవాధిపతి ఈ ఆరాధన ప్రారంభం నుండి ఆఖరి వరకు నీ పరిశుద్ధాత్మ శక్తి మేఘములు మాపై ఆవరింపజేసి మమ్మల్ని మీరు నడిపించిన విధానం ఒకరికి స్తోత్రం. పాటల ద్వారా మాట్లాడావు, కీర్తన భావం ద్వారా మాట్లాడావు అయ్యా, నీ వాక్యోపదేశం ద్వారా మాట్లాడావు. ఈ మాటలు వ్యర్థముగా అత్యచ్చబడకూడదు, తప్పనిసరిగా ముప్పు దొంతలుగా అరవై దొంతులు నూరొంతలుగా ప్రతి జీవితంలో పలింపబడడానికి అర్థం చేసుకునడానికి దాని వారు గ్రహించడానికి నీకు ప్రీతికరమైన వారుగా నీకు ప్రియమైన వారుగా నేను మేము తెచ్చబడడానికి మేము జీవించి ఉన్నా జీవించకపోయినా మాకేమున్నా ఏమి లేకపోయినా అయ్యా నీ సన్నిధిలో నీకు ఇష్టులుగా జీవించడానికి ఈ పునరుత్థాన పరిశ్రమలో ఒక తీర్మానము చేయడానికి నాకు మాకుని కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. సౌలును పౌలుగా ఏ విధంగా మార్చి వంకర మార్గములు తీసి తినని మార్గంలో నడిపించి ఏ విధముగా ప్రభువా తన జీవితంలో తను పలికిన మాటలు తన యొక్క ప్రతి మాటలు ధ్యానించడానికి నీ కృపనిచ్చావు గనక నీకు స్తోత్రం. ఏదో విని దులుపుకొని వెళ్ళిపోయేవారుగా కాక ఆ వాక్య భాగములు చదివి మళ్ళా ధ్యానించి దాని అర్థం చేసుకునే కృప ప్రతి విశ్వాసికి దయచేయండి. కూడ ప్రతి బిడ్డను పేరు పేరున కుటుంబాలుగా దీవించండి. రోగులుగా ఉన్నట్లయితే, బలహీనులుగా ఉన్నట్లయితే, బాధల్లో ఉన్నట్లయితే, ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, ప్రయాసములో ఉన్నట్లయితే, ఆర్థికమైన పోరాటములో ఉన్నట్లయితే, ఏ యొక్క బంధకములో ఉన్నట్లయితే యేసు నామములో నీ వాక్కు పంపించి ఉన్నావు గనక ఆ వాక్కు ద్వారా ముట్టావు గనక నీకు స్తోత్రం. ప్రతి బిడ్డను ధైర్యపరిచి సమాధానపరిచి బలపరచండి. రోగులుగా బలహీనులుగా బాధలో కష్టములో వ్యాధలో దుఃఖములో నలిగిపోతున్న ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, ప్రతి బిడ్డను మీరు బలపరచండి. గాజవాకుల పరిచర్య, హైదరాబాద్లో పరిచర్య, న్యూ లైఫ్ సేవకుల పరిచర్యలు అన్నీ కూడా దీవించి ఆశీర్వదించండి. విదేశీయుల భక్తులు దీవించండి. ఉద్యోగుల తల్లిదండ్రులు మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. మాథ్యూ బ్లెస్ ఇవాన్ని, మరియా రెచ్చిల్ ఇమానువల్ని, నీ దాసురాల్ని నన్ను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ పాలసభలో ప్రభా డాక్టర్ సామ్ మాథ్యూస్ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇక ప్రార్థిస్తామని వాగ్దానం చేసిన ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఒక కోరువాన్ని మీరు బలపరిచావు కనిపిస్తాం. ఇంకెను వారిని మీరు అభిషేకించి వాద్యములు వాయించొచ్చిన వారిని బలపరిచావు. ఇంకెను వారిపై అభిషేకం ఉంచండి. పిఎస్ఎస్ ఆపరేట్ చేస్తున్న వారిని అభిషేకించాం, ఇంకా నీ అభిషేకం ఉంచండి. ఈ యొక్క వీడియో షూట్ చేస్తున్న బిడ్డల్ని అభిషేకించాం, ఇంకా నువ్వు అభిషేకించండి. కూడ ప్రతి బిడ్డను దీవించండి. మా చుట్టుపక్కల ప్రాంతంలన్నీ భయంకరమైన పరిస్థితులు, ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో తెలియలేని స్థితిలో, సమాధానముగా నిద్రపోలేని స్థితిలో మా ప్రాంతాలు తెచ్చబడి ఉండగా అయ్యా
నీ బలమును మాకిచ్చి, నీ సమాధానమును మాకిచ్చి, నీ సంతోషాన్ని మాకిచ్చి, మంచి నిద్ర మాకిచ్చి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని శక్తిపరిచి, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నా. విశ్వాసులందరి పేరున దీవించండి. ఎవరికి ఏ విధమైన బలహీనతలు, ఏ విధమైన పోరాటములు కలగకుండా సహాయం చేయండి. ప్రతిబడి దీవించి వారమంతే కూడా నీ కాపుదల కృప తోడించి నడిపించమని, సత్తుడు మమ్మల్ని చూడకుండా ముట్టకుండా నీ అభిషాకములో మమ్మల్ని భద్రపరిచి, మమ్మల్ని ఒక్కొక్కరిని, ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను మీరు అభిషేకించి బలపరచమని, కృప కలిగిన వారిగా చేయమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారునికి కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము ఇక్కడ కూని వారి మీదను, వారి కుటుంబాల మీదను, బిడ్డల మీదను, వారి ప్రతి యొక్క ఆవశ్యకతల మీదను, ముఖ్యంగా వారి రోగులుగా, బలహీనలుగా, బాధలు, కష్టములు, వ్యాధులు, దుఃఖములు నలిగిపోతే ప్రతి జీవితాల మీదను ఇక జ్ఞాపం చేసి ప్రార్థించవలసిన ప్రతి వారి మీదను, ప్రతి కార్యముల మీదను, ఈ వారమంతటి మీదను దేవుని కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఈ వారమంతా ఇంకా ప్రార్థనలో, స్తుతుల్లో దేవునికి సమీపులుగా తెచ్చబడదాము. దేవునికి ప్రీతికరమైన వారుగాను, దేవునికి ఇష్టలుగా తెచ్చబడదాం. దేవుని కృపా సమాధానములు సర్వశక్తిగల దేవుడు మీకు నిండుగా కుమ్మరించి దీవించి ఆయన కాపుదల్లో మేము నుంచి భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.